पिता परमेश्वर, मैं करता हूं, हम करते हैं तेरी स्तुति, तेरी आराधना। तू मेरा ईश्वर है, तू मेरा सर्वस्व है। हम करते हैं, मैं करता हूं तेरी स्तुति, तेरी आराधना। వంచి ఆరాధిస్తాం పితా పరమేశ్వర్ మే కర్తా హూ తేరీ ఆరాధనా తేరీ స్తుతి కళ్ళ మూసుకుని
രണ്ട് ചേത്തിലും ഈ ഹൃദയമേ ഇത് പെട്ടി మీ శరీరమును మీ మనస్సును మీ ఆలోచనలు అన్నిటినీ కూడా ఆ యేసుక్రీస్తు పాదాల చెంద సమర్పించండి బిడ్డలారా. సైలెంట్లీ క్లోజింగ్ యువర్ ఐస్ ప్లేసింగ్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్ సరెండర్ యువర్ థాట్స్ యువర్ బాడీ యువర్ మైండ్ యువర్ ఎవ్రీథింగ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మీకే ఉన్న ఏ సమస్యలైనా ఏ ఇబ్బందులైనా ఏ కష్టాలైనా ఏ రోగము వ్యాధి బాధలైనా ఈ సమయం నిశ్శబ్దంగా ఆ దేవుని పాదాల చెంద సమర్పిస్తూ నిశ్శబ్దంగా ప్రార్థన చేయండి. సైలెంట్లీ ప్రే ప్లేసింగ్ ఆల్ యువర్ ఇంటెన్షన్స్ యువర్ ప్రాబ్లమ్స్ యువర్ ఫైనాన్షియల్ క్రైసిస్ యువర్ సిక్నెస్ ఇన్ ద బాడీ యువర్ ఎకనామికల్ స్టేటస్ whatever it is, surrender silently at the feet of the Lord and pray. నిశ్శబ్దంగా అన్ని సమర్పించిన తర్వాత ప్రశాంతంగా లేచి నిలబడండి. After surrendering everything to the Lord, placing at the feet of the Lord, silently stand up in the presence of God. ఏ సమస్యలు ఉన్నా ఏ కష్టాలు ఉన్నా లోకపరమైనటువంటి ఏ ఆటంకాలు ఎదుర్కొంటున్నా అవి అన్నీ దేవునికి అర్పించు. సమర్పించిన తర్వాత ప్రశాంతంగా లేచి నిలబడండి. ఆల్ ది ప్రాబ్లమ్స్ యు సఫర్ ఆల్ ది క్రైసిస్ యు ఆర్ విదిన్ అండ్ ది డిస్టర్బెన్స్ విచ్ యు హావ్ టు ఫేస్ ఇన్ దిస్ వరల్డ్ సరెండర్ టు ది లార్డ్ అండ్ దెన్ సైలెంట్లీ స్టాండ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నేను నీకు విశ్రాంతి వస్తగదను అని మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నిన్ను ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. టుడే జీసస్ కాల్స్ యు అండ్ సేస్ ఐ విల్ గివ్ యు రెస్ట్. ఆ విశ్రాంతి నాకు కావాలయ్యా, ఆ విశ్రాంతి నా కుటుంబములో రావాలయ్యా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు మీకు ఆ విశ్రాంతి దయచేయాలి. ఆమేన్. జీసస్ ఐ వాంట్ రెస్ట్, ఐ వాంట్ పీస్ అండ్ రెస్ట్ ఇన్ మై ఫ్యామిలీ. ప్రే ఇన్ దిస్ వే మై డియర్, టుడే గాడ్ హిమ్సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు గివ్ యు పీస్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అందరూ లేచి నిలబడండి. Shall we all stand in the presence of God? Premana sahodari sagodara, ee lokamulo samasyalu leni okka manishi kuda ledu. My dear beloved children of God, there is none of us who has no problems and sufferings in this world. Manandri kavalasindi okate samasyalanni tolaginchi prashantanga santoshanga హ్యాపీగా ఉండాలని అందరూ కోరుకుంటారు. వి ఆల్ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ అవర్ మైండ్, దట్ ఈస్ దట్ వి హావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ ప్రాబ్లమ్స్ అండ్ స్ట్రగుల్ అండ్ లీవ్ ఎట్ పీస్ ఆల్ ది టైమ్. ఈరోజు సువిశేష పట్టణం ద్వారా యేసుక్రీస్తు మనకు తెలియజేసిన ఒక మంచి మార్గం ఉంది, ఎలా ఒక వ్యక్తి లోక సంబంధమైన సమస్యల నుండి విశ్రాంతిని పొందుకోవాలి అని నేర్పిస్తూ ఉన్నాడు. God today in his gospel speaks beautifully and says how a person can come out of all of these sufferings and live peacefully in the sight of God and in the presence of God. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఈ రోజు ఎంత మందికి మీ సమస్యలు తొలగించి విశ్రాంతి కావాలనుకుంటున్నారు? చేతుల పైకి లేపండి. How many of you feel that I have to come out of all these problems and I want to live at peace? అంద చేతులెత్తారు, గట్టి చెప్పులు కొడదాం ఒకసారి. గివ్ ఎ మైటీ హ్యాండ్ టు ద లార్డ్. ప్రియులారా, ఈరోజు ఆ విశ్రాంతి మనం పొందుకోవాలంటే వినబోయే వాక్యము మంచిగా మీ మనస్సులో హృదయములో దిగాలి. టుడే ఇఫ్ యు వాంట్ టు రిసీవ్ ద పీస్ ఫ్రమ్ గాడ్, ద వర్డ్ విచ్ యు ఆర్ లిజనింగ్ టుడే, లిసన్ అటెంటివ్లీ సో దట్ ద వర్డ్ కెన్ పియర్స్ ఇంటు యువర్ హార్ట్ అండ్ ఇంటు యువర్ బాడీ. ఎందుకంటే యేసుక్రీస్తు తన వాక్యమును తన ఆత్మను, అందుకే వాక్యం సెలవిస్తుంది, నేను పలికిన మాటలో ఆత్మయు జీవము రెండు కలిగి ఉన్నాయి. బికాజ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, ది జీసస్ సెడ్, ది వర్డ్స్ ఐ స్పీక్ గివ్ లైఫ్ అండ్ స్పిరిట్.
బైబిల్లో ఉన్నటువంటి ప్రత్యేకత అదే, యేసుక్రీస్తు వాక్కులో ఉన్నటువంటి ప్రత్యేకత అదే. ఆయన వాక్యము వింటూ ఉంటే, వాక్యం ధ్యానిస్తూ ఉంటే, ఆ వాక్యములో ఉన్నటువంటి ఆత్మ, ఆ వాక్యంలో ఉన్నటువంటి జీవం వింటున్న ప్రతి ఒక వ్యక్తికి ఈ రోజు ఆయన దయచేశారు. గట్టి చెప్పలు కొడతాం బిడ్డలారా. గివ్ ఎ మైటీ హ్యాండ్ టు ద లార్డ్. ద వర్డ్ వి స్పీక్ టుడే, ద స్పెషాలిటీ ఇస్ ఇన్ ద వర్డ్ ఇస్ దట్ వెన్ వి హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద లైఫ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కమ్స్ ఇంటు అవర్ లైఫ్. కుడి చేతిని పైకి లేపి యేసయ్యతో మాట్లాడతాం. కళ్ళు మూసుకోండి. లిఫ్టింగ్ అప్ యువర్ రైట్ హ్యాండ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ వి షల్ స్పీక్ విత్ ద లార్డ్. ఈ ప్రార్థన మీరందరి విశ్వాసముతో కళ్ళు మూసుకుని మీరు చెప్పాలి. యేసయ్యా, 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 ఈ ఆదివారము, ఈ ఆదివారము నన్ను, నన్ను మరొకసారి, మరొకసారి నీ సన్నిధికి, నీ సన్నిధికి చేర్చినందుకు, చేర్చినందుకు స్తోత్రం దేవా, స్తోత్రము దేవా. లోక సంబంధమైన, లోక సంబంధమైన సమస్యలలో, సమస్యలలో ఆటంకాలలో, ఆటంకాలలో ఇబ్బందులు, ఇబ్బందులలో రోగములు, రోగములలో వ్యాధి బాధలు, వ్యాధి బాధలో చిక్కుకొని, చిక్కుకొని శాంతి లేక, శాంతి లేక సమాధానము లేక, సమాధానము లేక సంతోషము లేక, సంతోషము లేక నీ సన్నిధికి, నీ సన్నిధికి వచ్చిన, వచ్చిన నన్ను, నన్ను నా కుటుంబ సభ్యులను, నా కుటుంబ సభ్యులను ఈరోజు, ఈరోజు నీ వాక్యము ద్వారా, నీ వాక్యము ద్వారా సమాధానమునకు, సమాధానమునకు శాంతి మార్గమునకు, శాంతి మార్గమునకు నడిపించుమయ్యా, నడిపించుమయ్యా. నీ వాక్కులో, నీ వాక్కులో ఆత్మయున్నది, ఆత్మయున్నది నీ వాక్కులో, నీ వాక్కులో బలమున్నది, బలమున్నది నీ వాక్కులో, నీ వాక్కులో శక్తి ఉన్నది, శక్తి ఉన్నది ఆ శక్తి, ఆ శక్తి ఆ బలము, ఆ బలము ఈ రోజు, ఈ రోజు నాకు, నాకు కావాలయ్యా, 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 కావాలయ్యా దేవా, దేవా ఈ రోజు, ఈ రోజు నీ ఆత్మను, నీ ఆత్మను నాకు అనుగ్రహించుము, నాకు అనుగ్రహించుము శ్రద్ధతో, శ్రద్ధతో భక్తితో, భక్తితో విశ్వాసముతో, విశ్వాసముతో నేను, నేను నీ సన్నిధిలో, నీ సన్నిధిలో విశ్రాంతిని, విశ్రాంతిని శాంతిని, శాంతిని సమాధానమును, సమాధానమును అనుగ్రహించడానికి, అనుభవించడానికి నీ పరిశుద్ధాత్మను, నీ పరిశుద్ధాత్మను నాకు, నాకు దయచేయమని, దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రెండు చేతులు పైకి లేపి ఆ పరిశుద్ధాత్మ మన ప్రతి ఒక్కరి మీద శాంతిగా, సమాధానముగా, నెమ్మదిగా, ఓర్పుగా దిగి రావాలని మీ శరీరాన్ని, మనసుని, మీ ఆటంకాలను పూర్తిగా అర్పించి అందరూ కలిసి కాసేపు దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, రేసింగ్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, వి షల్ సరెండర్ ఎవ్రీథింగ్ అండ్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 థాంక్ యు జీసస్, థాంక్ యు లార్డ్, గ్లోరీ, 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 హల్లెలూయా, 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 థాంక్ యు జీసస్, థాంక్ యు లార్డ్, థాంక్ యు జీసస్, హల్లెలూయా, 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 థాంక్ యు జీసస్, హల్లెలూయా, థాంక్ యు జీసస్, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, థాంక్ యు జీసస్. రెండు చేతులు మీ ముందు చాచి పట్టుకోండి. ప్లీజ్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ ఇన్ యువర్ ఫ్రంట్. పరిశుద్ధ ఆత్మ మాపై దిగిరా, పరలోకము నుండి మాపై దిగిరా. అహరోను, మోషేను, ఏలియాను, ఎలీషాను, సౌలును, పౌలును ప్రవక్తలను అభిషేకించినట్లుగా పరిశుద్ధాత్మదేవా ఈరోజు నన్ను కూడా అభిషేకించుము. లోకము నుండి నీ సన్నిధికి నడిపించుము. సమస్యల నుండి విశ్రాంతికి నడిపించుము. ఆమేన్. ఆటంకాల నుండి విడుదల వైపు నడిపించుము. ఆమేన్. బంధకాల నుండి ఆత్మదేవ నన్ను స్వాతంత్రము నడిపించుము. ఆమేన్. నేను పాడిన తర్వాత మీరందరూ కూడా పాడి పరిశుద్ధాత్మదేవ నన్ను అభిషేకించుము. యోర్దాన్ నదిలో యేసుని అభిషేకించినట్లుగా నిన్ను అభిషేకించుమని అడుగుదాం. Thank you.
you lord parishuddha atma abhishekinchu parishuddha atma abhishekinchu parishuddha atma ma paidigira yottanula diginari dina ma paidigira ma paidigira yottanula diginari dina ma paidigira పరిశుద్ధాత్మా నన్ను అభిషేకించుమని ప్రార్థన చేయండి. The spirit of God నీ శరీరములో మనసులో హృదయములో ఆ దేవుని సాన్నిధ్యం నాకు ఈ రోజు కావాలయ్యా. నేను ఏ సమస్యలు ఎదుర్కొంటున్నా ఈ రోజు నీ దివ్య సాన్నిధ్యం వల్ల శాంతిని సమాధానమును నాకు దయచేయము పరిశుద్ధాత్మ దేవా. పరిశుద్ధ ఆత్మా అభిషేకించు పరిశుద్ధ ఆత్మా అభిషేకించు అహరోను మోసే దావీదును అభిషేకించిన రీతిన మీ దాసులను అభిషేకించు అభిషేకించిన రీతిన మీ దాసులను అభిషేకించు పరిశుద్ధ ఆత్మా పైదిగిరా పరిశుద్ధ ఆత్మా పైదిగిరా పరిశుద్ధ మా పైదిగిరా పరిశుద్ధ అందరూ చెప్పండి పరిశుద్ధాత్మ మా పైదిగిరా పరిశుద్ధాత్మ మా పైదిగిరా అందరూ అందరూ పరిశుద్ధాత్మ మా పై దగ్గర పరిశుద్ధ ఆత్మ మా పై దగ్గర పరిశుద్ధ ఆత్మ మా పై దగ్గర హల్లెలూయా 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 అందరూ అందరూ కలిసి ఒకే ఒక ప్రార్థన పరిశుద్ధాత్మ మాపై దగ్గర పరిశుద్ధాత్మ మాపై దగ్గర పరిశుద్ధాత్మ మాపై దగ్గర అందరూ చెప్పాలి అందరూ చెప్పాలి ఒకే ఒక మాట పరిశుద్ధాత్మ మాపై దగ్గర పరిశుద్ధాత్మ నాపై దగ్గర పరిశుద్ధాత్మ నాపై దగ్గర అందరూ నోరు తెరిచి గట్టిగా చెప్పండి పరిశుద్ధాత్మ నాపై దగ్గర పరిశుద్ధాత్మ నా పై దగ్గర పరిశుద్ధాత్మ నా పై దగ్గర పరిశుద్ధాత్మ నన్ను అభిషేకించు నన్ను తాగము నన్ను ముట్టము హల్లెలూయా 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 అందరూ 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 చెప్పాలి కళ్ళ మూసుకొని పరిశుద్ధాత్మ నా పై దగ్గర హల్లెలూయా 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 పరిశుద్ధాత్మా మా ప్రార్థన
మరణ వాళ్ళగా చునా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అగ్నిలా నదిలా హల్లెలూయా 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 పరిశుద్ధాత్మా రెండు చేతులు పైకి లేపి రెండు చేతులు పైకి లేపి మీరందరూ కూడా రెండు పదాలు చెప్పాలి. గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్మ మాపై దిగిరా, పరిశుద్ధాత్మ మాపై దిగిరా. అందరూ రెండు చేతుల పైకి లేపండి. గట్టిగా అందరు చెప్పాలి. ప్రతి ఒక్కరూ ఈరోజు పరిశుద్ధాత్మ సాన్నిధ్యం వల్ల విశ్రాంతిని శాంతి సమాధానమును అనుభవించబోతూ ఉన్నారు. అందరు కలిసి చెప్పండి. పరిశుద్ధాత్మ మాపై దిగిరా, పరిశుద్ధాత్మ మాపై దిగిరా. అందరు కలిసి చెప్పండి. పరిశుద్ధాత్మ మాపై దిగిరా, పరిశుద్ధాత్మ మాపై దిగిరా, పరిశుద్ధాత్మ మాపై దిగిరా, పరిశుద్ధాత్మ మాపై దిగిరా. గట్టిగా పరిశుద్ధాత్మ మాపై దిగిరా, 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 పరిశుద్ధాత్మ మాపై. గట్టిగా అందరూ పరిశుద్ధాత్మ మాపై దిగిరా, పరిశుద్ధాత్మ మాపై దిగిరా, పరిశుద్ధాత్మ మాపై దిగిరా. చెప్పలతో చెప్పు. పరిశుద్ధాత్మ మాపై దిగిరా, 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 పరిశుద్ధాత్మ మాపై దిగిరా. అందరూ అందరూ చెప్పండి. మాపై దిగిరా, పరిశుద్ధాత్మ మాపై దిగిరా, పరిశుద్ధాత్మ. అందరూ అందరూ చెప్పండి. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవా, ఈ బిడ్డల శరీరమును మనస్సును హృదయమును కుటుంబమును ఆరంభించు. పరిశుద్ధాత్మ మాపై దిగిరా, పరిశుద్ధాత్మ మాపై దిగిరా, పరిశుద్ధాత్మ మాపై దిగిరా, పరిశుద్ధాత్మ మాపై. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మాపై దిగిరా, పరిశుద్ధాత్మ మాపై దిగిరా, పరిశుద్ధాత్మ మాపై దిగిరా, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మాపై దిగిరా, 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 పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ హల్లెలూయా 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 చెతలే పిసికించు హల్లెలూయా 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 దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడినవారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమునకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టిగా చెప్పులు కొడదామా గట్టిగా చెప్పులు కొడదాం గట్టిగా చెప్పులు కొడదాం ఒక్కొక్క చెప్పటి దేవునికి మహిమగా ఆమేన్. Give a mighty hand to the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Today in the gospel reading, my dear friends, we have listened to the gospel of Mark chapter 6 verses 31 and 32. ఈ రోజు సువార్త పట్టణంలో మనం చూసిన మార్కు సువార్త 6వ అధ్యాయం 31 32 వచనాలు. The verse 31 and 32, the word of God says, He calls the disciples from the crowd to come away and to take a rest for a while. ఇక్కడ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే యేసు ప్రభు శిష్యులను ఉద్దేశించి ఏం చెప్తున్నారంటే ఆ జన సమూహంలోనే మీరు బయటికి వచ్చేసి మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. ఈ అపోస్తలందరూ కూడా వాక్యం బోధిస్తూ సేవ చేస్తూ జనాల మధ్యలో గుంపులో తిరిగి 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 అలసిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు వాళ్ళని వదిలిపెట్టి మీరు ఏకాంతముగా నా దగ్గరికి రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఆల్ దిస్ అపోజల్స్ ఆర్ బిజీ ఇన్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మూవింగ్ అమోన్ ద క్రౌడ్ అండ్ డూయింగ్ ఆల్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. అండ్ వెన్ Jesus saw them so tired, Jesus said, you walk away from the crowd, come aside and take rest. We shall listen to 31 and 32. 31 32 vachanalu dhyanam cheddam. Goppa jana samuhamu varini choochutakai vachuchunnanduna aa guru shishulaku bhojinchutakainanu avakasham lekapoyenu anduche aina varito meeru ekaanta sthalamunaku vachi కొంత తడువు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్యం సర్వీస్ ఉంది, గొప్ప జన సమూహములు గుంపులు గుంపులుగా యేసుక్రీస్తు దగ్గరికి అపోస్తలుల దగ్గరికి వచ్చారంట. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దేర్ ఆర్ మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్ ఇన్ క్రౌడ్స్ దే కేమ్ టు జీసస్ క్రైస్ట్ అండ్ టు ద డిసైపుల్స్ ఆల్సో. ప్రియులారా, ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం. ఎందుకు ప్రార్థనా కూటాల వాక్యం బోధించే స్వస్థత ప్రార్థన నడిపించే స్థలాలలో ఎందుకు గుంపులు గుంపులుగా మనుషులు వస్తూ ఉన్నారు? ఐ వుడ్ లైక్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ మై డియర్ బిలవ్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్,
why people come in large number in crowds when there are conventions, when are the healing service or any prayer services are conducted? Vere vala vishayam adile pettandi meeru ee aadivaram enduku muttanki vacharu ani adigithe ee question ki samadhanam meeke telusadi. Not about others, when we question ourselves what for we have come on this Sunday here, the answer for the question is already given. 34వ వచనములో జనాలు ఎందుకు గుంపులు గుంపులుగా వచ్చారో అని అక్కడ రాయబడి ఉంటుందండి. 34th verse we read why the people came in large number, it is written there. యేసు పడవను దిగి జన సమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాపరి లేకపోతే గొర్రెలు ఎలా దారి తప్పిపోతాయో, ఎలా ఇబ్బందులు పడతాయో, అటువంటి ఒక జనసమూహమును యేసుక్రీస్తు చూడగానే వారి మీద ఆయనకి జాలి కలిగింది. As the sheep without the shepherd scatters here and there, in the same way when Jesus saw the crowd as a sheep without a shepherd, he had mercy on them. ఈ లోకములో ఎక్కడ చూసినా, ఏ కుటుంబములో చూసినా, ప్రియులారా, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలలో గొడవలు లేని కుటుంబము చాలా చాలా తక్కువ అండి. When we look at the whole world, my dear beloved children of God, wherever we see in the families too or in the society, wherever we see, there are very few families which doesn't have quarrels or problems or struggles in their life. Na kutumamulo eland samasyalu sami ani anukunte chetra pai kelepandi. Na kutumamulo ఎలాంటి సమస్య నాకు లేదు అని అనుకున్న వారి చేతులండి. దెర్ ఇస్ నో సఫరింగ్ ఇన్ మై ఫ్యామిలీ, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఇఫ్ యూ థింక్ లైక్ దట్ ప్లీజ్ రైజ్ అప్ యువర్ హ్యాండ్. ఒక్క చేయి మాత్రం ఒక్క ఆయన లేపాడు. నీ భార్యనా? ఒక కుటుంబం భార్య భర్త ఇరువురు మాత్రం చేతులెత్తారు, మాకు ఎలాంటి సమస్య లేదన్న గట్టిగా వారికి చెప్పలు కొడతాం. బిడ్డలారా, గివ్ ఎ మైటీ హ్యాండ్ ఫర్ దట్ ఓన్లీ వన్ కపుల్ హూ రేజ్డ్ దేర్ హ్యాండ్స్ అండ్ సెడ్ ఐ హావ్ నో ప్రాబ్లమ్స్ అట్ ఆల్ ఇన్ ద ఫ్యామిలీ. మీరు నిజంగా ప్రాబ్లం లేకుండా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. దానికోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఇది మానవ సహజమైనటువంటి ఒక సమస్య, ప్రాబ్లమ్స్. My dear children of God, problems are the human natural things. It's a natural thing. Samasyalu vadalinchukovadaniki margalu kanukuntaru manushulandaru. People are finding out the ways to come out of all these sufferings. Bandhakalu vidipinchukovadaniki margalu kanukuntaru manushulu. People who are in bondages are trying to find out the ways to come out of the bondages. ఎక్కడ శాంతి సమాధానం దొరుకుతుందో అని పరిగెడుతూ ఉంటున్నారు మనుషులు. People are running to those places where they can find peace and happiness in their families and lives. ప్రియులారా, వాక్యం మనకు సెలవిస్తుంది, పాపం చేస్తే, దేవుని నుంచి దూరమైతే, గొడవలు పెట్టుకుంటే మీకు సమస్యలు తప్పవు. My dear children of God, the word of God clearly says when you are away from the God and when you are quarrelsome and you fight among yourself, you cannot escape from the sufferings. యెషయా ప్రవక్త గ్రంథం 48వ అధ్యాయములో 22వ వచనం. Isaiah chapter 48 verse 22, the word of God says like this. కాని దుష్టులకు సంతోషం లేదని ప్రభు చెప్పుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, దుష్టులు దుర్మార్గములో జీవిస్తున్నవారు, దుష్కార్యములు చేస్తున్నవారు, దుర్మాటలు మాట్లాడుతున్న వారికి సమస్యలు ఇబ్బందులు తప్పవు. The word of God says those who speak ill, dirty words, those who live a dirty life, those who are away from the God, they don't have peace and happiness in their family. అటువంటి దుష్టుల సమస్యలు ఎటువంటియో
యెషయా గ్రంథం 57వ అధ్యాయములో 20 21 రెండు వచనాలు. We can also read in Isaiah 57 verse 20 and 21 how the life of this evil cruel people are. దుష్టులు సంక్షేమం చెందిన సముద్రం వంటి వారు. ఆ అమ్మ మళ్ళీ చదవండమ్మా. దుష్టులు సంక్షోభము చెందిన సముద్రము వంటి వారు దాని అలలు మట్టిని మురికిని వెళ్ళగక్కును. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, సముద్రములో పెనుగాలి వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు అలలు ఎలా ఎగిరి పడుతూ ఉన్నాయో, మట్టిని మురికిని అన్నిటినీ కూడా సముద్రంలోకి తీసుకొస్తూ ఉంటుందో, అటువంటి ఒక మనసు అంట, అటువంటి ఒక హృదయం అంట దుష్టులకి, పాపం చేస్తున్న వారికి, దేవుని నుంచి దూరమై జీవిస్తున్న వారికి. When the sea is affected with the cyclone or tsunami, the waves, as the waves are tossed here and there in the same way, and the mud and dirty things come and occupy all the sea, the water, in the same way is the mind, heart of a cruel person, on a person who commits sin. అందుకే ఈ లోకములో, సమాజములో ఎక్కడ చూసినా బిడ్డలారా, ఇటువంటి చెలరేగి పడుతున్న సముద్రం లాగా, అలలులాగా మనుషులు కొట్లాడుతూ, తిట్టుకుంటూ, కోపపడుతూ, కొట్టుకుంటూ, చంపుకుంటూ జీవిస్తూ ఉంటారు మనుషులు ఈ లోకములో. ఇన్ ద సేమ్ వే యాజ్ ద సీ ఈస్ ఎఫెక్టెడ్ విత్ ద సైక్లోన్, ద పీపుల్ ఆర్ జస్ట్ వాష్డ్ అవే విత్ ఆల్ ద ప్రాబ్లమ్స్, కమిటింగ్ సిన్, క్వారలింగ్ అమాంగ్ దెమ్ సెల్ఫ్, ఫైటింగ్ అండ్ మర్డరింగ్ ఈచ్ అదర్. ద పీపుల్ ఆర్ లివింగ్ లైక్ దట్ ఇన్ దిస్ వరల్డ్. కానీ వాక్యం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 46వ అధ్యాయము 1వచనం, దేవునందు మనము విశ్రాంతి పొందుతాం. బట్ వెన్ వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, సామెస్ సేస్ ఇన్ సామ్ 46 verse 1, హీ సేస్ వెన్ వి టేక్ రెస్ట్ ఇన్ ద లార్డ్ దేర్ ఇస్ పీస్. ప్రభువే మనకు ఆశ్రయనీయుడును, బలము నైనవాడు. ప్రభువే మనకు ఆశ్రయము, మనకు బలము ఇచ్చిన వాడు ఆయనే. ద గాడ్ ఇస్ మై షెపర్డ్ అండ్ మై స్ట్రెంగ్త్. ఆపదలలో అతడు మనలను ఆదుకొనుటకు సిద్ధముగా ఉండును. మీ ఆపదలలో, మీ సమస్యలలో, మీ ఇబ్బందులలో, కష్టాలలో మిమ్మల్ని ఆదుకోవటానికి, మిమ్మల్ని ఓదార్చటానికి, మిమ్మల్ని బలపరచటానికి మన రక్షకుడు అయిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా చెప్పండి. కొడతాం. గివ్ ఎ మైటీ హ్యాండ్ టు ద లార్డ్. ఆ గాడ్ ఇస్ రెడీలీ అవైలబుల్ ఫర్ ఆల్ ఆఫ్ us టు ప్రొటెక్ట్ us ఫ్రమ్ ఎవరీ డేంజర్స్ ఆఫ్ our లైఫ్. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం మనం చదివితే అక్కడ ప్రభు అంటున్నాడు, లోకములో మీకు చాలా సమస్యలు ఉంటాయి, కానీ నాయందు మీరు విశ్రాంతి పొందుకుంటారు. లోకమున మీరు కష్టముల పాలగుదురు. చూడండి, లోకములో మీరు తప్పకుండా కష్టాలకు పాలగుదురు, కానీ ధైర్యం వహింపుడు. ధైర్యము వహించండి. నేను లోకమును జయించితిని. నేను లోక సమస్యలను, లోకమును జయించి ఉన్నాను. గట్టి చెప్పండి. కొడతాం. John's Gospel chapter 16 verse 33, God says, in this world you will have to face so many problems, but be of a cheerful mind, I have conquered the world for you. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 లోకములో మీకు కష్టాలు ఉంటాయి, లోకములో మీకు సమస్యలు వస్తాయి, కానీ నేను లోకమును జయించి తిని కనుక మీ అన్ని సమస్యల నుంచి నేను నీకు విశ్రాంతి ఇవ్వగలిగే దేవుడు నేనే అని ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. ఇన్ దిస్ వరల్డ్ యు హ్యావ్ ప్రాబ్లమ్స్, ఇన్ దిస్ వరల్డ్ యు హ్యావ్ సఫరింగ్స్, బట్ ఐ హ్యావ్ కాంకర్డ్ దిస్ వరల్డ్. దాట్ ఈస్ వై వాట్ ఎవర్ యు ఫేసింగ్ టుడే, ఐఎమ్ గోయింగ్ టు గివ్ విక్టరీ ఇన్ ఆల్ ద థింగ్స్ వాట్ యు డూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే బిడ్డలారా, ఈ ఇన్ని
జుట్టంద సమస్యలు, మాటలలో చెప్పలేని సమస్యలు, గంటలు గంటలకు వచ్చిన మాట్లాడినా పూర్తిగా చెప్పలేనటువంటి సమస్యలు, ఈ అన్ని సమస్యలతో గుంపులు గుంపులుగా జనలందరూ కూడా యేసుక్రీస్తు దగ్గరికి అపోస్తల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువంటున్నాడు, మీరు కొద్దిగా విశ్రాంతి తీసుకోవటానికి నా దగ్గరికి రండి అని పిలిచి వారిని ఒక ఎడారి విశ్రాంతి స్థలములకు యేసుక్రీస్తు వారిని తీసుకెళ్తున్నారు. పీపుల్ కేమ్ విత్ సో మెనీ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ నాట్ cannot be explained through words, cannot be shared to others also. Even if you sit and talk, ask together, the solution is not coming. When looking at all the people, Jesus said, you come away from all these things and come and take rest in me. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Priyulara, ee naadu rendu pattanamulo kuda ఎఫెసు రాసిన లేఖ 2వ అధ్యాయం 14వ వచనములో మనకు వాక్యం సెలవిస్తుంది, దేవుడే యేసయే మన శాంతి, ఆయనే మన సమాధానం. Today's second reading also says in Ephesians chapter 2 verse 15, he is our peace and he is only going to give us peace. ఇప్పుడు ఎఫెసు రాసిన లేఖ 2వ అధ్యాయం 14వ వచనం, యూదులను అన్యులను ఏక మనొచ్చుట ద్వారా క్రీస్తే మన సమాధానము అయ్యెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, యూదులను అన్యులను, మనలని బయట ఉన్న వారిని, గొడవల వల్ల ఇబ్బందుల వల్ల వీడివీడిగా ఉన్న వారందరినీ, లోకములో అశాంతి అసమాధాన గురి వారందరినీ కూడా ఏకపరిచే యేసుక్రీస్తు ఒక్కడే మన సమాధానమును అని వాక్యం సెలవిస్తుంది. గట్టి చెప్పండి బిడ్డలారా. మైటీ హ్యాండ్ టు ద లార్డ్. There is no peace among the Jews and the Gentiles, the people who are here, the people outside, the people in the world and the people who hold the word of God. And among all these things, Jesus has become an instrument of peace and happiness for all the people. That is what the word of God says here. బైబిల్ పఠనము ద్వారా యేసుక్రీస్తు నేర్పిస్తూ ఉన్నాడు, పౌలు గారు ఎఫెసస్ లేఖల ద్వారా ఇదే నేర్పిస్తూ ఉన్నాడు. మీకు లోకములో ఎన్నో సమస్యలు, కుటుంబములో ఎన్నో ఇబ్బందులు ఉంటే మనకి శాంతి సమాధానమును నెమ్మదిని కలిగించే ఒకే ఒక్క మనిషి యేసయ్య మాత్రమే. గట్టి చెప్పలు కనబడలారా. Give a mighty hand to the Lord. The word of God speaks in gospel and through Saint Paul also God speaks and says the only instrument, the way of peace is Jesus Christ, Jesus Christ alone. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Priyulara, ee roju Yesaya icche shanti, aayanalo samadhanamu, nuvvu నేను మనమందరం పొందబోయే మార్గమే మనం ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నాం. టుడే వి ఆర్ గోయింగ్ టు మెడిటేట్ దట్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ వేర్ ద పీస్ అండ్ జాయ్ ఆఫ్ హ్యాపీనెస్ విచ్ జీసస్ ఇస్ హావింగ్, హౌ హి కెన్ గివ్ టు ఆల్ ఆఫ్ us అండ్ హౌ కెన్ వి రిసీవ్ ఇట్. పూర్వ నిబంధనలో ఆదిగాండం 4వ అధ్యాయం ప్రిబడలారా, కాయను తన తమ్ముడు ఆబేల్ని చంపి సమస్యలో చిక్కుకొని భయంతో పారిపోతూ ఎటు పోవాలో తెలియదు అంత సమస్యలకు చిక్కుకొని ఆయన కష్టపడుతూ ఉండే ప్రభువు అతన్ని పిలిచి అతని మీద ఒక ముద్ర వేసి, కాయను నువ్వు ఇంకా భయపడవద్దు, నేను నీ మీద ముద్ర వేశాను, ఇక నువ్వు సమాధానముతో వెళ్ళు అని కాయనికి ఆ యావే దేవుడు శాంతి సమాధానం ఇచ్చి అతన్ని పంపిస్తూ ఉన్నాడు. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 4 వి సీ కెయిన్ ఇస్ ల్యాండెడ్ అప్ విత్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఆఫ్టర్ హి హస్ మర్డర్డ్ హిస్ బ్రదర్ ఆబెల్ అండ్ హి వాస్ రోమింగ్ హియర్ అండ్ దేర్ అండ్ హి వాస్ ఫ్రైటెన్డ్ అండ్ హి కుడ్ నాట్ డు వాట్ హి వాస్ అనేబుల్ టు డు వాట్ హి హస్ టు డు అండ్ దట్ మూమెంట్ వి సీ గాడ్ యావే కేమ్ టు Cain and just he placed he just put a stamp on his forehead and said, do not be frightened, you be at peace. నిర్గమకాండం అంతా చదివితే ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు
ఎన్నో సమస్యలకు బానిసత్వమున గురియే జీవిస్తా ఉండే వారి కళ్ళెత్తి దేవుని వైపు మొరబెట్టి ప్రార్థిస్తా ఉండే ఆ దేవుడు మోషేని అభిషేకించి పంపిస్తూ దాస్యత్వం నుండి సమస్యల నుండి వారిని విడిపించి తేను పాలు ప్రవహించే ప్రశాంతమైనటువంటి కానాన దేశమునకు వారిని నడిపిస్తూ అభిషేకిస్తూ ఉన్నాడు. వి రీడ్ ఇన్ బుక్ ఆఫ్ ఎక్సోడస్ వెన్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వేర్ ఆల్వేస్ ఇన్ ప్రాబ్లమ్ అండ్ ట్రబుల్ అండ్ దే కుడ్ నాట్ గో నో వే టు గో దెన్ గాడ్ అనాయింటెడ్ మోసెస్ అండ్ సెంట్ ఫర్ దెమ్ వేర్ దే కెన్ రీచ్ ద ప్లేస్ వేర్ దేర్ వాస్ మిల్క్ అండ్ హనీ ఫ్లోయింగ్ ఇన్ ప్లెంటీ. దానియేల్ గ్రంథములో నెబుకద్నెజర్ అని ఒక చక్రవర్తి ఆయన తనకు కచ్చినటువంటి ఒక కళ చూస్తూ చాలా బాధపడుతూ నిద్ర లేదు సమస్యలు ఇబ్బందులతో ఆయన సతమతమగుతూ ఉండే డానియేల్ అని ఒక వ్యక్తిని దేవుడు అభిషేకించి అతనిని ఆ సమస్యల నుండి విడిపించి ప్రశాంతంగా నిద్రపోయేటట్టు నెబుకద్నెజరుని దేవుడైన యావే అభిషేకిస్తూ ఉన్నాడు. వన్ కింగ్ Nebuchadnezzar had a dream and he was very much troubled with the dream and he was very much frightened and he was disturbed totally. Then God called great servant of God called Daniel and sent to King Nebuchadnezzar to talk to him and make peace of it with him. యోహాను సువార్త 4వ అధ్యాయములో విభిచారం అనే పాపము చేస్తూ ఐదుగురు మగవాళ్ళతో హీనమైనటువంటి పాపము చేస్తూ తిరిగినటువంటి సమారియా స్త్రీని నీళ్లు తోడుకోవటానికి బావి దగ్గరికి రావాలంటే సిగ్గు భయం అటువంటి ఆ స్త్రీని ప్రియులారా యేసుక్రీస్తు తన దగ్గరికి పిలిచి తన సాన్నిధ్యాన్ని తన మాట ద్వారా వాక్ ద్వారా ఆమెకు అనుగ్రహించి ఆ స్త్రీకి శాంతిని సమాధానమును కలిగించి అభిషేకిస్తూ ఉన్నాడు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 4 వి సీ వెన్ ద ఉమెన్ హు కాట్ ఇన్ అడల్టరీ లివింగ్ విత్ 5 people and with a very horrible life and very dirty life could not even take the water from the well. When she came, Jesus with his presence and with his words transformed her totally and made her at peace. Samasalalo ibbandilo kashtalu untundi apostolulanu peru petti pilichi ennukoni tana daggariki teesukochi aa variki విశ్రాంతిని సమాధానమును సంతోషమును యేసుక్రీస్తు అనుగ్రహిస్తూ ఉన్నాడు. When we see in Acts of Apostles when all the disciples were in trouble and they were troubled in the heart, he called them by name and blessed them and gave him his peace and happiness. ప్రియులారా బైబిల్లో ఉన్నటువంటి ఇటువంటి వ్యక్తులు వారి జీవితము దేవునితో సహా వారు గడిపారు వారి జీవిత ప్రయాణమును వారి దేవునితో కలిసి నడిపించారు. మై డియర్ ఫ్రెండ్స్ ఆల్ ద పీపుల్ హూమ్ వీ హవ్ సెడ్ రైట్ నౌ దే ఆల్ వాక్డ్ విత్ గాడ్ దే స్పెండ్ టైమ్ విత్ గాడ్ దే ఫెల్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నరహత చేసుకున్నాడు అయినా సరే కాయిన్ దేవుని మాట విని ఆయనతో నడిచాడు. హీ మర్డర్డ్ బట్ కెయిన్ heard the voice of God and started walking with God. Israelites israelilu chala samasyalu padukunnadu kaani vaaru devunitho nadichadu. The Israelites were also in very problem but Israelites walked with God. Samaria stree vibhicharam ane paapam cheskunnaru aina tarvata yesu ga cheppina maata vini ఆయన మార్గములో ఆమె నడిచింది. సమరియన్ ఉమెన్ వాస్ ఎ ప్రాస్టిట్యూట్ బట్ వెన్ షి హర్డ్ ద వాయిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ షి స్టార్టెడ్ వాకింగ్ విత్ జీసస్ క్రైస్ట్. 12 మంది అపోస్తలులు లోకములో ఉండేవాళ్ళు కానీ వారు కూడా యేసుతో కలిసి సహవాసం చేస్తూ ఆయన మార్గములో వారు నడిచారు. 12 disciples were also living a worldly life but when heard the voice of Jesus Christ they started walking with the Lord. ప్రియులారా ఒక విషయం గమనించండి శాంతి సమాధానమును సంతోషం పొందడానికి మీరు కూడా యేసుతో కలిసి ఒక జీవిత యాత్రను కొనసాగించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి. Question yourself and think yourself my dear children of God, are you ready to walk with Jesus Christ to receive that peace and joy and happiness in your life? శాంతి కావాలి, సమాధానం కావాలి, సంతోషం కావాలి, సమస్యలు విడిపోవాలి, హ్యాపీగా ఉండాలి, మంచిదే. నా క్వశ్చన్ ఒకటే,
అది పొందుకోవడానికి యేసయ్యతో కలిసి నడవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? You want peace, you want happiness, you want prosperity in life, that is good, it is very good, but my question is, are you ready to walk with God? ప్రియబడలారా, చేతులు తడవకుండా చేపలు పట్టలేము. My dear children of God, without wetting your hands you cannot catch fish. చేపలు ఎక్కడ ఉంటాయి అమ్మా? చేపలు ఎక్కడ ఉంటాయి? నీళ్ళలోనే ఉంటాయి. చేతులు తడవకుండా, నా చేతి తడవకుండా చేపలు పట్టాలనుకుంటే చేపలు మాత్రం మీ చేతికి రావు. Where are fish available? The fish are available in water. And if you don't want that your hands must be wet, you cannot catch fish. చేతులను పట్టాలనుకుంటే నీ చేతులు తడవాల్సిందే. If you want to catch fish, your hands must be wet. కష్టపడకుండా ఫలితం రాదు. If you cannot work hard, you cannot receive the result, my dear children of God. ఈ ఆదివారం ఇన్ని వేల మంది ఈ వాక్యం వింటూ ఉంటుంటే ప్రత్యక్షంగా వేల వేల మంది బయట వింటూ ఉంటే అందరినీ అడిగే క్వశ్చన్ ఒకటే, శాంతి సమాధానం సంతోషము కావాలని ఈ రోజు మొత్తం వచ్చి ఉంటే టీవీ ముందు కూర్చొని వాక్యం వింటూ ఉంటే కంప్యూటర్ ముందు మొబైల్ ఫోన్ ముందు వాక్యం వింటూ ఉంటే నా సవాల్ ఒకటే, యేసుక్రీస్తుతో కలిసి నడవడానికి నీ సిద్ధంగా ఉన్నావా? All those who are sitting here and listening the word of God, all those who are hearing the word of God live from the TV, from the web channel and in the laptop and all the mobile phones, my question is this: if you want to peace, if you want happiness and join your family, are you ready to walk with God? ప్రతి ఒక్కరు మీ మనస్సాక్షిని అడగండి. Ask to yourself, యేసు క్రీస్తుతో కలిసి నడవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Am I ready to walk with Jesus Christ? లేదా చేతులు తడవకూడదు, నాకు ఈ రోజు చేప పట్టాల్సిందే అని వచ్చి కూర్చున్నావా? Otherwise, I want to have fish, but my hands must not be wet. Are you like that and sitting here? మధ్యాహ్నం ముత్తంగిలో అందరికీ భోజనం పెడుతున్నాం. నాకు టోకెన్ వద్దు, నాకు ప్లేట్ వద్దు, భోజనం కావాలి అంటే వస్తుందమ్మా? ఆల్ దిస్ ఆల్ ఆర్ ఫెడ్ హియర్ ఇన్ ద ఆఫ్టర్నూన్ హియర్ ఇన్ ముత్తంగి. ఐ డోంట్ వాంట్ టు టేక్ టోకెన్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ప్లేట్, బట్ ఐ వాంట్ స్టమక్ ఫుల్ ఆఫ్ రైస్. విల్ ఇట్ కమ్ టు యూ? మధ్యాహ్నం అందరికీ ఉచిత భోజన సదుపాయము ఏర్పాటు చేసుకున్నాం, మంచిదే. వచ్చినప్పుడు ఆ వాలంటీర్స్ టోకెన్ ఇస్తారు, అది ఒకటి తీసుకుని పొకెట్లో పెట్టండి. తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు ఒక ప్లేట్ ఇస్తారు, అది పట్టుకుని అక్కడ పోయి నిలబెడితే మంచిగా భోజనం చేసి మనం ఇంటికి వెళ్ళవచ్చు. When you come here, we have decided to give free meals to each and everyone, and the volunteers will be give token to you while you enter into the church, and afterwards they'll give plate to you, then you can have your food in a good manner. ఈ రోజు మీకు నాకు లోకమునకు కావలసినది ఈ ఒక ప్రయాణం యేసుతో కలిసి చేయటానికి సిద్ధంగా అవడమే. Am I ready in this journey of my life to walk with Jesus Christ? Jeevitame oka prayanamu, mee jeevitham oka prayanam. Amen. Ekkado prarambhicham, ekkada prarambhichamo telavadu, ela loganiki vachano telavadu, no problem. Kani akkadi nunchi maranam varaku నీ ఒక్కొక్కరి జీవితం శాంతి సమాధానం వెతుకుతూ సంతోషం కోసం వెతుకుతూ నడిపిస్తున్నటువంటి ఒక జీవితమే. The life of us is like a journey. Don't know from where we have begun, don't know where, till how much we have come, but the rest of life till we take rest in the Lord, we have to walk with life with peace, joy and happiness. That is our thing today. ప్రతి ఒక్కరికి ఆ దేవుని యొక్క స్పర్శ, ద టచ్
of the Lord we everyone needs in our life prathi okkariki kuda aa devudu yokka taaku taakudu sparsha tagalanandi the world stands in need of liberation my lord still has to learn to love the blind and the deaf the dumb and the mute all need to feel your healing touch the world stands in need of liberation my lord still has to learn to love andriki my dear friends iti దేవుని యొక్క ఒక స్పర్శ దేవుని చేయి పట్టుకొని నడిచే ఒక మార్గం ఫర్ ఆల్ ఆఫ్ us ఇట్స్ ఎ డివైన్ టచ్ ద ఎక్స్‌పీరియన్సింగ్ ద టచ్ ఆఫ్ గాడ్ హోల్డింగ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అండ్ వాకింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ప్రియులారా మనందరిలాగా పొలం దున్నుతూ రైతుడగా పని చేసే ఒక మనిషి దేవునితో కలిసి తన ప్రయాణం చేసుకుంటూ గొప్ప ప్రవక్తగా దేవుని అభిషేకం ఎలా పొందుకున్నాడో అని మనం ఈ రోజు ధ్యానిస్తూ ఉన్నాం చుడ వి షల్ మెడిటేట్ అపాన్ దట్ గ్రేట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ బిఫోర్ హి వాస్ జస్ట్ ప్లోయింగ్ ద ఫీల్డ్ అండ్ ఫ్రమ్ దేర్ హి స్టార్టెడ్ ద జర్నీ ఆఫ్ లైఫ్ విత్ ఎ గాడ్ అండ్ హౌ గ్రేట్ ప్రొఫెట్ హి హస్ బికమ్ ప్రియులారా ఒక విషయం గుర్తుంచుకోండి మంచిగా అభిషేకం పొందుకున్న వారు దేవుని యందు శాంతి సమాధానం అనుభవిస్తున్న వారు పై ఆకాశం నుంచి కిందకి జారిపడే వాళ్ళు కాదమ్మా ద పీపుల్ హూ ఆర్ అనాయింటెడ్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ పీస్ఫుల్లీ అండ్ జాయ్ఫుల్లీ ఆర్ నాట్ ద పీపుల్ హూ ఆర్ డైరెక్ట్లీ ఫాలెన్ ఫ్రమ్ హెవెన్ అండ్ కేమ్ డౌన్ Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Prabhulara, manamu Yeremiah pravakta gurinchi iskuntama the book of Jeremiah. Yeremiah pravakta oka pravaktaga mari ayana vakyam bodhisthu unde janalandarni em cheppadu hey nuve enti vakyam bodhinchedi ila vakyam cheppavaddu నువ్వు వేరే ఎక్కడన్నా పారిపోయి వాకింగ్ చెప్పుకుంటూ నీ పొట్ట కూడా సంపాదించుకో అని జనాలు రాజులు అతని భయపెట్టించాడు వెన్ జెర్మయా వాస్ ఎక్స్పీరియన్స్ ద టచ్ ఆఫ్ గాడ్ అండ్ వాస్ అనాయింటెడ్ అండ్ స్టార్టెడ్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ పీపుల్ అరౌండ్ హిమ్ ద కింగ్స్ ఆల్సో స్కోల్డెడ్ హిమ్ అండ్ సెడ్ గో అవే ఫ్రమ్ వాట్ ఆర్ యూ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ నో ఎవ్రీథింగ్ యూ గో టు అదర్ ప్లేస్ అండ్ యూ స్టార్ట్ ప్రీచింగ్ అండ్ ఫీడ్ యువర్ సెల్ఫ్ అప్పుడు జెర్మయా ఒక వాకింగ్ చెప్పాడు అయ్యా నేను వాకింగ్ చెప్పేవాడిని కాదు నేను ఊకని అభిషేకం పొందుకున్న వాడిని కాదు నేను ఒక గొర్రెల కాపరిగా ఉండేవాడిని మా నాన్న ఒక రైతుడు ఆయనకు చాలా గొర్రెలు ఉన్నాయి నేను గొర్రెలను కాయించుకుంటూ ఇంటి దగ్గర నా జీవితాన్ని గడుపుతూ ఉండేవాడిని కానీ దేవుడు నన్ను పిలిచాడు నన్ను అభిషేకించాడు ఒక జీవిత యాత్ర నేను దేవునితో కొనసాగించినందువలన నేను ఇప్పుడు వాక్యం బోధిస్తూ ఉన్నాను అని యెరమయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు జెర్మయా సెడ్ మై డియర్ ఫ్రెండ్స్ ఐ యామ్ నాట్ ద పర్సన్ హూ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఐ డోంట్ నో వాట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఐ యామ్ జస్ట్ ఎ షెపర్డ్ బై మై ఫాదర్ వాస్ ఎ ఫార్మర్ అండ్ హి హాడ్ లాట్ ఆఫ్ షీప్ హి టుక్ ఫ్యూ షీప్ అండ్ హి గేవ్ మీ అండ్ ఐ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెం అండ్ ఇన్ దట్ టైమ్ ఇన్ ద జర్నీ ఆఫ్ మై లైఫ్ గాడ్ కాల్డ్ మీ అనాయింటెడ్ మీ అండ్ దట్ ఇస్ వై ఐ యామ్ ఏబుల్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టుడే ప్రియ సహోదరి సహోదరులారా వాక్యం బోధించేవాళ్ళు పరిచర్యలో ఉన్నవాళ్ళు మంచిగా శాంతి సమాధానం అనుభవిస్తూ దేవునిలో జీవిస్తున్న కుటుంబాలు చాలా ఉన్నాయండి దేర్ ఆర్ సో మెనీ ఫ్యామిలీస్ హూ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హూ ఆర్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ who share happiness and joy of God in this world kani vakyam bodhinche ye vyakti paatalu paade okka vyakti sevalo unna okka okka vyakti pai aakasham nunchi kindaki jaari pade vaallu kadamma but not varu ekkado putti perigaru edo oka intlo putti perigaru
అమ్మా నాన్నకి పుట్టి పెరిగారు లోకములో జీవించారు కానీ ఎప్పుడైతే దేవుని స్వరం విన్నారో వారి జీవితాన్ని మార్చుకొని దేవునితో సహచారిగా దేవునితో సహయాత్రిగా వారి జీవితాన్ని కొనసాగించినందువలన దేవుని అభిషేకం పొందుకొని ఈ రోజు మంచి శాంతి సమాధానమును సంతోషమును అనుభవిస్తూ దేవునికి సేవ చేస్తున్న వారే గట్టి చెప్పలు కొడతాం బిడ్డలారా గివ్ ఎ మైటీ హ్యాండ్ టు ద లార్డ్ ఆల్ ద పీపుల్ హూ ప్రైజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ హూ డు ద సర్వీస్ ఆఫ్ గాడ్ హూ డు ప్రైజ్ అండ్ వర్షిప్ ఆర్ నాట్ ద పీపుల్ హూ కేమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ హెవెన్ అండ్ ఫాలెన్ డౌన్ దే వేర్ ఇన్ దేర్ ఓన్ in the world living with the families and all the they're born and brought up in the families and they came out of the family womb of a mother and when God called them they heard the voice of God and experienced the touch of God and today they are in the service of God praise the Lord hallelujah 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 anduvalana priyapillara manam ee roju dhyanichipoye manishi ఒక మామూలు రైతుడు పొలం దున్నుతూ చెమటూర్చి కష్టపడి తన కుటుంబాన్ని పోషిస్తూ ఉన్న ఒక మనిషి ఎలీషా ప్రవక్త వి ఆర్ గోయింగ్ టు మెడిటేట్ అపాన్ దట్ పర్టిక్యులర్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ప్రాఫెట్ ఎలీషా హూ వాస్ ఎ ఆర్డినరీ సింపుల్ మ్యాన్ హీ వాస్ ఇన్ ద ఫీల్డ్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ ప్లవింగ్ ద ఫీల్డ్ అండ్ త్రూ షెడ్డింగ్ హిస్ స్వెట్ feeding his family taking care of the family meer anukochu enti polam dunnutu chamatorchi kooli vela chestunna vaadu abhishekam pondukundada you may be thinking a person working in the farm in the field and plowing the field how can this person shedding his sweat be anointed chaduvrani vyakti మాటలు రాని వ్యక్తి అభిషేకం పొందుకుంటాడా హౌ కెన్ ఎ ఇల్లిటరేట్ ఎ పర్సన్ హూ కెనాట్ స్పీక్ వెల్ బి అనాయింటెడ్ నాకు డబ్బులు లేదు అందచందాలు లేవు నాకు దేవుడు అభిషేకం ఇస్తాడా ఐ డోంట్ హావ్ మనీ ఐ యామ్ నాట్ గుడ్ లుకింగ్ విల్ గాడ్ గివ్ మీ అనాయింటింగ్ నేను చాలా తప్పు చేసుకున్నాను చాలా పాపం చేసుకున్నాను దేవుడు నాకు అభిషేకం ఇస్తాడా ఐ కమిటెడ్ మెనీ మిస్టేక్స్ ఐ కమిటెడ్ సో మచ్ ఆఫ్ సిన్ విల్ గాడ్ అనాయింట్ మీ ఇటువంటి క్వశ్చన్స్ మీ మనసులో ఉండవచ్చండి మైట్ బి దిస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఇంటు యువర్ హార్ట్ ప్రియులారా నువ్వు పొలం దున్నుతూ కూలి పని చేస్తూ ఉన్నా నీకు చదువు రాకపోయినా నీకు అంతచందా లేకపోయినా నీకు ఆస్తి ఐశ్వర్యం లేకపోయినా నువ్వు చిన్న కులములో పుట్టినా నీకు ఏ తక్కువ ఉంది అని అనుకున్నా దేవుని అభిషేకం ఇవి దేని మీద ఆధారపడి ఉండేది కాదు యూ మే బి ఎ ఫార్మర్ డూయింగ్ ద వర్క్ ఇన్ ద ఫీల్డ్ ఆర్ యూ మే బి నాట్ గుడ్ లుకింగ్ యూ మే బి ఇల్లిటరేట్ You may be not educated properly or you may be of a low caste whatever you are the things which you say I lack doesn't matter to God at all okate neeku devuni kosam jeevinchataniki oka manchi manasu oka manchi hrudayam neekunda leda only one thing Do you really have that good heart and mind that you have to I will serve the Lord that is what is needed nu chillaku chinna kulamula puttina pedda indula puttina mi iddari naralalo pravaginche raktam yesu okate mele mele your friends if you are from a low caste or a high caste the blood which flows the same in your blood and my blood too ikkada enni vela mandi kochundarandi mi andri naralalo ప్రవహించే రక్తం ఒకటేనమ్మా ఆల్ ది బ్లడ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ అమంగ్ ఆల్ ఆఫ్ యు ఇన్ యువర్ బాడీ ఇస్ ఓన్లీ వన్ థింగ్ మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఇన్ని వేల మంది కూర్చున్నా మీ అందరికీ దేవుడు ఒక హృదయాన్ని ఇచ్చాడమ్మా ఆల్ దిస్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ హియర్ గాడ్ హస్ గివెన్ ఓన్లీ సింగిల్ హార్ట్ ఫర్ ఆల్ ఆఫ్ us ప్రియులారా అందుకే దేవుడు ఒక వ్యక్తిని ను కూలి వేల చేసుకున్నా
నువ్వు రైతుగై ఉన్నా నువ్వు ఎంత హీనమైనా ఎంత పని చేసుకున్నా కుటుంబం పోషించడానికి కడుపు పట్టకూడ సంపాదించుకోవడానికి కష్టపడి పని చేయటం మై డియర్ ఫ్రెండ్స్ ఏ నాడు కూడా సిగ్గుపడవక పని కాదు దేవుని సన్నిధిలో అన్ని పనులను ఆయన ఘనంగా దీవించి అభిషేకించిన పనులే గట్టి చెప్పలు కొడతాం ప్రియమైన సోదరులారా యు హావ్ ఏ మైటీ హ్యాండ్ టు ద లార్డ్ యు మే బి వర్కింగ్ యాస్ ఎ కూలీ ఆర్ ఎన్ ఆఫీసర్ ఆర్ ఎ వెరీ బిగ్ పోస్ట్ లో కాస్ట్ ఆర్ హై కాస్ట్ వాట్ ఎవర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఎవ్రీ వర్క్ ఇస్ ఆనర్డ్ బై గాడ్ దట్ ఇస్ వై వి నీడ్ నాట్ ఫీల్ షై టు వర్క్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్ ప్రియమైనారా ఎలీషా అని ఒక మనిషి పొలం దున్నుతూ రైతుగా పేద కుటుంబములో పుట్టాడు కానీ ఆయన అభిషేకం పొందటానికి నాలుగు ముఖ్యమైన స్థలాలలో ఆయన ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు బిడ్డలారా మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఎలీషా వాస్ బోర్న్ ఇన్ ఎ ఫార్మర్స్ ఫ్యామిలీ అండ్ హి వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫీల్డ్ And when Elisha wanted to be anointed, he had to walk into four steps of his life, four places in his life. Ayana jeevithamulo, ayana prayanamulo, nalugu mukhyamaina sthalalu, Gilgal, Bethel, Jericho, Jordan, ituvandi nalugu mukhyamaina sthalalalo ayana prayanam cheskondu vellaadu. Chiviriki ayana prayanamu chiviri sthalamulo, Yordanilo, aa nadi daatin tarvata ayana abhishek devudu nunchi ఏలియా ప్రవక్త ద్వారా రెండెందుల అభిషేకము ఆ పూవ రైతుడు ఆయన పొందుకున్నాడు బిడ్డలారా రైతుడుగా ఉన్న మనిషి అకస్మాత్తుగా ఒకరోజు అభిషేకం పొందలేదు శాంతి సమాధానం సంతోషము ఆయన అనుభవించలేదు ద పర్సన్ హూ ఇస్ ఏ ఫార్మర్ డిడ్ నాట్ గెట్ ద అనాయింటింగ్ నైదర్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఓవర్ నైట్ మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ గిల్గాల్లో ప్రారంభించిన ఆయన జీవితము బేతేల్ నుండి ఎరికో నుండి యోర్దాన్ నది దాటి ఆ మనిషి ఏలియా ప్రవక్త నుండి రెండందుల అభిషేకం పొందుకుని ఈరోజు గొప్ప ప్రవక్తగా మన బైబిల్లో ఆయన ఒక గొప్ప స్థానాన్ని కల్పించుకున్నారు బిడ్డలారా ద జర్నీ ఆఫ్ ఎలీషా బిగాన్ విత్ ప్లేస్ కాల్డ్ గిల్గాల్ దెన్ రీచ్ టు బేతెల్ దెన్ వెంట్ టు జెరికో అండ్ దెన్ జోర్డాన్ అండ్ ఆఫ్టర్ క్రాసింగ్ ఆల్ దిస్ థింగ్స్ దెన్ ఓన్లీ హీ కుడ్ గెట్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్ Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా ఈ రోజు మీరు వాక్యం వింటూ ఉంటే ఈ గిల్గాల్ ఏంటి ఈ బేతెల్ ఏంటి ఈ జెరికో ఏంటి ఈ యోర్దాన్ ఏంటి అని ఈ నాలుగు స్థలాల ప్రత్యేకత బైబిల్లో ఏమిటి ఎందుకు ఈ రైతుడు పొలం దున్నుకున్నవాడు అరకలతో ఎత్తులతో పొలముల పనిచేస్తున్నవాడు ఎందుకు మై డియర్ ఫ్రెండ్స్ ఈ గిల్గాల్ బేతేల్ ఎరికో అలాగే యోర్దాన్ ఈ నాలుగు స్థలాలు దాటుకుని ముందుకు వెళ్ళి ఎందుకు అభిషేకం పొందవలసినటువంటి ఒక మార్గానికి దేవుడు అతను నడిపించాడు Why God allowed to go to this all? What is this Gilgal? What is this Bethel? What is Jericho? And what is Jordan? Why he has allowed him to go to all these places where is a small farmer plowing the fields and taking the oxen and there and doing all the field work? Why he has to cross all these places, Gilgal, Bethel, Jericho and Jordan and reach to the promised one? Manam Bible lo chuste ఇజ్రాయేల్ ప్రజలకి ఈ నాలుగు స్థలాలు చాలా చాలా ముఖ్యమైన స్థలాలే When we look into the Bible, for the Israelites, these four places are very, very prominent places. గిల్గాల్ చాలా ముఖ్యమైనదే బేతేల్ చాలా ముఖ్యమైనదే ఎరికో పట్టణం చాలా ముఖ్యమైనదే యోర్దాన్ నది ఇజ్రాయేల్ ప్రజలకి చాలా ముఖ్యమైనదేనండి When we look to the life of Israel this place Gilgal is very important for them and in the same way Bethel also is very important for them and that is and not only that Jericho and Jordan are also very very important places for the Israelites devudu ee manushiki ee raithudiki polam dunne vaadiki abhishekam icche mundu atanini ee naalugu pattanallo kuda
నడిపించుకుంటూ 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 తీసుకెళ్లి చివరికి యోర్దాన్ నది ఆవలి తీరములో ఆయనకి రెండంతుల అభిషేకం ఇస్తూ ఉన్నాడు. గాడ్ when he decided to anoint this person who is in the field plowing the field and making all the farms, he took him to this all four places, he walked all this four places and finally he could receive the double portion anointing. Priyalara sattuto meeru ee vakyam vinte meeku telusu mee jeevithamulo Gilgal mee jeevithamulo Jericho మీ జీవితములో బేతేల్ మీ జీవితములో యోర్దాన్ ఇటువంటి నాలుగు స్థలాలు మీరు ప్రయాణిస్తూ ఉన్నావా దానికి మీరు సిద్ధంగా ఉన్నారా. ఇఫ్ యు లిసన్ కేర్ఫుల్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ టు ఆర్ వి వాకింగ్ ఇన్ దట్ ప్లేసెస్ కాల్డ్ గిల్గాల్ బేతేల్ జెరికో అండ్ జోర్డాన్ వెన్ వి లిసన్ కేర్ఫుల్లీ వి కెన్ నోటీస్ ఆల్ దీస్ థింగ్స్. Praise the Lord. Hallelujah. My dear friends, notice vachindi ippudu inni vela mandi ikkada kochindi vakyam vintu unde meetho kalasi 160,000 mandi ippudu chustu unnarandi. Praise the Lord. We are listening the word of God here, but live we are listening 160,000 people are watching this program throughout the world. Enda goppakaram chudandi ఇప్పుడు మీతో కలిసి ఈ వాక్యమును 160,000 మంది చూస్తున్న గట్టే చెప్పలు కొడతాం దేవునికి బిడ్డలారా. Give a mighty hand to the Lord along with you. 160,000 people are watching this program live. That God bless all those who watch live this word of God. Amen. And let them experience the peace and rest. Amen. And the joy of the Lord. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసిన ప్రతి బిడ్డమైన కుమారించబడును గాక వాళ్ళు శాంతిని సమాధానాన్ని అనుభవించురు గాక. While they listen to this word of God from all over the world, let Bethel, let Gilgal, let Jericho and the Jordan be a personal experience for all those who listen to God's word right now. దేవుని యొక్క వాక్యని శలంలో వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా ఈ యొక్క గిల్గాల్ బేతెల్ ఎరికో యోర్దాన్ యొక్క అనుభవం వాడికి వ్యక్తిగతంగా అనుభవంగా మారని. ఆమేన్ 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 ఆమేన్. మొట్టమొదటిది గిల్గాల్. ది ఫస్ట్ ప్లేస్ ఇస్ గిల్గాల్. బిడ్డలారా గిల్గాల్ అని ఒక ప్రదేశం, ఒక పట్టణం, ఒక టౌన్ బైబిల్లో దేనికి పేరు గల ఒక స్థలం అంటే అది చాలా కుట్ర, చాలా పాపాలు, చాలా మోసనము, చాలా దేవునికి వ్యతిరేకమైనటువంటి అన్ని పాపాలు కలిగి మనుషులు జీవించిన ఒక స్థలమే గిల్గాల్. ది ప్లేస్ గిల్గాల్ ఇస్ నోటిస్డ్ ఇన్ సచ్ ఎ వే. ఇట్స్ ఎ టౌన్ wherein there are lot of sin in there are so much of cruelty there, the people live without the fear of God and do things against God. యెహోషువ ప్రవక్త గ్రంథం 5వ అధ్యాయము మనం 9వ వచనం చదివితే ప్రియులారా అక్కడ గిల్గాల్ అనే ఒక స్థలం గురించి అక్కడ వాక్యం సెలవిస్తుంది. జోషువా చాప్టర్ 5 వర్స్ 9 వి రీడ్ దేర్ అబౌట్ ద ప్లేస్ కాల్డ్ గిల్గాల్. అప్పుడు యావే నాటి ఐగుప్తు అపకీర్తిని నేడు మీ నుండి తొలగించి తిని అని యెహోషువతో చెప్పెను, కాబట్టి నేటి వరకు ఆ ప్రదేశమునకు గిల్గాలు అను పేరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 రెండవదిగా బిడ్డలారా గిల్గాల్ అనే ఒక ప్రదేశము ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుండి దాసత్వం నుండి విడుదల పొందిన తర్వాత వారి మొట్టమొదటిసారిగా క్యాంప్ చేసి నివసించే ఒక పట్టణమే గిల్గాల్. ది ఫస్ట్ ప్లేస్ ఆఫ్టర్ ది ఇజ్రాయెలైట్స్ వర్ ఫ్రీడ్ ఫ్రమ్ ఈజిప్ట్ అండ్ దే వర్ వాకింగ్ టు ద ప్రామిస్ ల్యాండ్, దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ వేర్ దే టుక్ రెస్ట్ ఇన్ ద దే పుట్ ఎ టెంట్ దేర్ అండ్ పుట్ టుక్ రెస్ట్. వారి సమస్యలలో, పాపములో, ఇబ్బందుల్లో, కష్టాలలో ఒకప్పుడు జీవించినటువంటి ఇజ్రాయెల్ ప్రజలని దేవుడు విడిపించి రక్షించినటువంటి మొదటి స్థలమే, పట్టణమే గిల్గాల్.
the people who are in suffering and in very problem, God freed them from all these things, and he saved him from that particular, the first place is Gilgal. Abhishekamu icche mundu ee raithudu polam dunne vaadu ee elishani ayana jeevada yatra prayanam kuda, my dear friends, akkadi nunchi prarambhamayi devudu teeskelthunnadu. The person who is plowing his field, he is a farmer, and when God wanted to anoint him, he took the journey of Elisha's life to from this particular first place called Gilgal. Samu మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 19 20 21 మూడు వచనాలు వింటామా. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19 వర్స్ 19 టు 21 వి విల్ రీడ్. ఏలియా అక్కడ నుండి వెడలిపోయి, ప్రియులారా గమనించండి, ఏలియా ప్రవక్తతో పాటు తన జీవిత యాత్రను కొనసాగిస్తూ రెండంతుల అభిషేకం ఈ మనిషి రైతుడు ఎలా పొందుకున్నాడో మనం చదువుతూ ఉన్నాం. సత్యతో వినండి, ఏలియా ప్రవక్త ఎట్లా ఎలీషాను కనుకున్నాడు, ఏం చేశాడు చదువుదామా. ఏలియా అక్కడ నుండి వెడలిపోయి 12 అరకలతో దుక్కి దున్నించుచున్న ఎలీషాను చూచెను. ఎలీషా చివరి అరక తోలుచుండెను. ఏలియా అతని దగ్గరకు వెళ్ళి తన అంగీను తీసి అతనిపై కప్పెను. ఎలీషా తాను దున్నుచున్న అరకను విడనాడి ఏలియా వెంటబడి పరిగెత్తెను. అతడు, అయ్యా, నేను ఇంటికి పోయి మా తల్లిదండ్రుల యొద్ద సెలవు తీసుకొని వత్తును, అటు పిమ్మట నీ శిష్యుడనయ్యేదను అనెను. ఏలియా, అట్లే వెళ్ళుము, నేను నీకు అడ్డుపడట లేదు కదా అని పలికెను. ఎలీషా అరక వద్దకు వెళ్ళి రెండెద్దులను చంపెను. అరక కొయ్యనే వంట చెరకుగా వాడి వాని మాంసమును వండి అనుచరులకు వడ్డింపగా వారు భుజించిరి. అటు పిమ్మట అతడు ఏలియాకు శిష్యుడై అతనికి సేవ చేసెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రిపిల్లారా, ఇక్కడ మనకు వాక్యం ఏం సెలవిస్తుంది? ఈ ఏలీషా ప్రవక్త మీలాగా మనందరిలాగా చెమటూర్చి కష్టపడి పొలం దున్నుతూ ఎద్దులతో జంతువులతో తన జీవితాన్ని గడుపుకుంటూ రోజు రోజు కూలివేళ పని చేస్తూ, మరియు ఫ్రెండ్స్, తన కుటుంబాన్ని తన ఇంటిని పోషించే ఒక మామూలు మనిషి ఎలీషా ప్రవక్త. My dear friends, the word of God here says that Elisha was a common, simple man, a very hard-working man who worked in the fields, struggled hard, he even worked as a coolie or as a servant in the field, and he fed the family. Paribillara, ala 12 arakkalato polam dunnutunna manushini Eliya pravakta vachi tana angini aani meeda petti pilustu unnadu. With 12 plows, the prophet Elijah called him from the field. అప్పుడు వెంటనే ఏమ చెప్ ఆయన ఏమన్నాడు, అయ్యో, మా ఇంట్లో మా నాన్న ఉన్నాడు, అమ్మ ఉంది, భార్య ఉంది, కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళకి చెప్పకుండా నేను ఎలా రావాలి, అయ్యా, నేను త్వరగా వెళ్ళి వారికి వీడుకోలు చెప్పి వస్తాను అని అన్నాడు. Did he say, well, I'll go to the family, to speak with my wife and my children, I will say tata, bye bye and come? Appudu Eliya cheppadu, hey, ninnu evaru pilichadu, po poi bye bye cheppko, andariki cheppko, naaku neetho pani ledu ani Eliya pravakta direct ga Elisha tho ee maata annadu. And Elijah said directly to Elisha, go, you tell all the people and say, go and say bye bye and come, I have nothing to do with you. Ee maata vinagane Elisha ki balu veligindi, and when he heard, his eyes were opened. Tarvata ayana tirigi vachi em chesado anedi chaala chaala mukhyamaina oka pani. After hearing this thing, what he has done is very very important thing. ఆయన తిరిగి వచ్చి ఒక రైతుకి చాలా ముఖ్యమే,
పొలం దున్నుతున్న జంతువులు రెండు ఎద్దువులు ఉన్నాయి. ఆయన తిరిగి వచ్చి పొలములో పని చేస్తున్న జంతువులను రెండు జంతువులను ఆయన నరికి చంపేశాడు. రెండవదిగా పొలం దున్నటువంటి ఆయుధం అరక దాన్ని వండచరక మార్చి ఆ జంతువుల మాంసాన్ని వండుకొని ఎవరెవరైతే ఆయనతో కలిసి పనిచేస్తూ ఉన్నారో పొలములో పనిచేస్తూ ఉన్నారో దున్నుతూ ఉన్నారో కష్టపడి కూలి వేల చేస్తూ ఉన్నారో వారందరికీ ఆ మాంసమును అందరికీ వండి పెట్టి చివరికి అన్ని వదిలిపెట్టి ఆయన ఎలీషా ప్రవక్తను వెంపడిస్తూ ఉన్నాడు. ది వెరీ ఇంపార్టెంట్ థింగ్ హి హస్ డన్ హి టుక్ ద టూ ఆక్సెస్ which are very very much important to plow the field. He took them, he brought outside, he killed both of them, and he made food out of it with all the sticks which he had, which are very much important to plow the field. He just used it as a fire, and he cooked the food and fed all the people who are working in the field, and he gave up everything, left everything and followed Elijah. Priyamalara, ఏ రైతు అయినా ఏ పొలం దున్నుత మనిషి అయినా రెండు జంతువులు లేకుండా ఆయన తన పొలం దున్నలేడు. నో ఫార్మర్ కెన్ ప్లౌ ద ఫీల్డ్ వితౌట్ ద యానిమల్. అరక లేకుండా ఒక రైతు తన పొలం దున్నలేడు. ఎ పర్సన్ కెనాట్ ప్లౌ ద ఫీల్డ్ వితౌట్ ఎ ప్లౌ. ఒక రైతుకి జంతువులు అరక తన పని ఆయుధములు ఇవి అన్ని చాలా ముఖ్యమే. ఫర్ ఎ ఫార్మర్ దేర్ ఆక్స్ అండ్ ఆక్సన్ ఆర్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఏదైతే అతనికి ముఖ్యమో ఏ జంతువు అయితే అతనికి అవసరమో ఏదైతే ఏ వృత్తి అయితే ఏ పని అయితే కుటుంబం పోషించడానికి ఆయనకి అవసరమో అది వదిలిపెట్టి జంతువులను చంపి అరకను మండబెట్టి మడియర్ ఫ్రెండ్స్ ఆయన అన్ని వదులుకుని ఏలియా ప్రవక్త ఎవరైతే అతని పిలిచాడో ఆ మనిషిని వెంపడిస్తూ పోతూ ఉన్నాడు. వాట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎ పర్సన్ టు లివ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ వాట్ హీ వాంట్స్ ద వెరీ పర్టిక్యులర్ థింగ్ వాట్ హీ వాంట్ ద క్వాలిఫికేషన్ ద డిసిగ్నేషన్ వాట్ హీ వాంట్ ద ప్రొఫెషన్ వాట్ హీ హస్ హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలోడ్ ఎలీజా. రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం చదివితే మై డియర్ ఫ్రెండ్స్ అక్కడ ఈ ఏలియా ప్రవక్త ఎలీషాను ఆ గిల్గాల్ అని ఒక స్థలములో నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. We read in King, 2 Kings chapter 2 verse 1 and 2. We see that the king, the prophet Elisha is holding the hand of Elisha and make him into walk to the place from this place called Gilgal. చదువుతామా రెండు రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు. ప్రభు ఏలియాను సుడిగాలిలో మోక్షమునకు కొంపవు సమయము ఆసన్నమయ్యెను. అప్పుడు ఏలియా ఎలీషా గిల్గాలు నుండి బయలుదేరిరి. గిల్గాలు నుండి వారు వారి జీవిత యాత్ర ప్రయాణమై బయలుదేరెను. ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ గిల్గాల్ దే స్టార్టెడ్ ద జర్నీ ఆఫ్ దేర్ లైఫ్. ఏలియా ఎలీషాతో నీవిచట ఆగుము, ప్రభు నన్ను బేతేలునకు వెళ్ళుమనెను అని చెప్పెను. కానీ ఎలీషా సజీవుడైన యావే తోడు, నీ తోడు, నేను నిన్ను వదిలిపెట్టను అనెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఎలీషా ఈ వ్యక్తి ఏలియాను వెంపడిస్తూ ఉంటే వీడికి ఎంత దాహం ఉంది, ఎంత అభిషేకం కావాలని కోరుకుంటున్నాడు, అన్ని వదిలిపెట్టి రావడానికి సిద్ధంగా ఉన్నాడా అని ఒక పరీక్ష పెట్టి ఏమడిగాడు, అయ్యా ఎలీషా నువ్వు ఇదిగో ఈ గిల్గాల్లో ఉండు, నేను ముందుకు వెళ్ళి దేవునితో మాట్లాడుతాను, దేవుడు నాకు కొంచెం పనులు అప్ప చెప్పి ఉన్నాడు, నువ్వు ఇక్కడే ఉండమని ఏలియా ఎలీషాతో చెప్తే ఆయన ఏమన్నాడు, అయ్యా సజీవుడవైన దేవుని నామములు చెప్తున్నాను, నేను నిన్ను ఎప్పుడు వదిలిపెట్టు, నీ వెంటనే నువ్వు ఎక్కడికి పోయినా అక్కడికి నేను వస్తాను, వదిలిపెట్టకుండా ఆయన వెంపడిస్తూ ఉన్నాడు. లుక్ మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, how much of thirst a servant has, the Elisha asked to follow God and follow Elijah. Elijah wanted to put him to test. That is why in this place Gilgal he made him to stand and said, you be here, I have little work to do in Bethel, I'll go and I'll speak with the Lord and come.
And what did Elisha said? I swear upon my God and I swear upon you. What may come in my way, I will not leave you and never leave you. Priyulara, ikkada Patrick ane oka manishi konni samvatsaral nunchi ikkada seva chestu unnadu. Ayanaki konni mekkalu unnayi. Ayana ekkadiki vellina ayana mekkalu ayani vidavakunda ayani ventane potayi. We have a servant of God by name Brother Patrick who works here, and he has some goats, and wherever he goes, the goats follow them. Anaki annam pedithe aa annam theesukoni poi megaliki tinipistadu. If he give him food, he takes the food and feeds the goats there. Mekkal akkada katteste ayana pakkana kochuni okkokka aakulu peeki aa mekka notlo petti tinipistadu. He will tie all the goats and he'll just pluck the leaves and feed them. Aa mekkalu aa Patrick ni ఎలా ఆయన ఎక్కడికి పోయినా వెంపడిస్తూ ఉంటున్నాయో అలాగే ప్రియులారా ఏలియా ఎలీషాతో అయ్యా నువ్వు ఇక్కడ ఆగు గిల్గాల్లో ఆగు నేను వెళ్ళి వస్తా అని చెప్పినా ఆగాడా ఆగల అయ్యా సజీవుడవైన దేవుడే నామలు చెప్తున్నాను నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను నీ వెంట వస్తా అంత ఆకలి అంత ఒక ఆసక్తి దేవుని అభిషేకం కోసం ఆ ఎలీషాలో కలిగింది ప్రియమైన సహోదరి సోదరి as the goats were following the Patrick in the same way with lot of desire in the heart lot of thirst even Elijah said don't come along with me you stay here but Elisha said no I swear upon my God and I take a oath from God that I'll follow you wherever you go రెండవ వచనం ఎలీషాతో నీ విచట ఆగుము ప్రభు నన్ను బేతేలునకు వెళ్ళమనెను అని చెప్పాను నువ్వు ఇక్కడే ఆగు ఎక్కడ నువ్వు గిల్గాల్లో ఆగు ప్రభు నన్ను బేతేలుకి వెళ్ళమన్నాడు ఇక్కడే ఆగమన్నాడు ఆగాడా ఆగల ఏం చేసాడు చదువుంటామా కానీ ఎలీషా సజీవుడైన యావే తోడు నీ తోడు నేను నిన్ను వదిలిపెట్టను అనెను వారిరువురు బేతేలునకు వెళ్ళిరి ప్రిబలారా నేను ఇక్కడే ఆగను నిన్ను వదిలిపెట్టను అని చెప్పిన తర్వాత వారిరువురు కలిసి గిల్గాల్ నుండి ఎక్కడికి బయలుదేరాడు బేతేల్ అనే పట్టణమునకు బయలుదేరారు హి సెడ్ ఐ విల్ నాట్ స్టాప్ హియర్ ఆర్ నైదర్ ఐ విల్ లీవ్ యు దెన్ వాట్ దే డిడ్ బోత్ ఆఫ్ దెం టుగెదర్ లెఫ్ట్ గిల్గాల్ అండ్ వెంట్ టు బేతేల్ ఒక పట్టణం అయిపోయింది గిల్గాల్ అయిపోయింది పాపం అయిపోయింది సమస్యలు అయిపోయినాయి నిద్ర లేదు సమాధానం లేదు రకరకాల సమస్యలు ఎదుర్కొంటే అదైపోయినాయి గిల్గాల్ దాటి వారిరువురు కూడా బేతేల్ అని పట్టణమునకు నడుచుకుంటూ పోతున్నారు వన్ టౌన్ ఇస్ ఓవర్ ద సఫరింగ్స్ ఆర్ ఓవర్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఓవర్ ద టెన్షన్స్ ఆర్ ఓవర్ బోత్ ఆఫ్ దెం లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఎంటర్డ్ ఇంటు బేతేల్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రిపిల్లారా రెండవది బేతేల్ అంటే ఏంటి The second thing, my dear beloved children of God, what is the meaning of Bethel? Adigantam 28th adhyayamulo manam 17th varam chaduvithe priyulara Bethel ane oka pattananiki peru pettinadi kuda Yakobu ayanaki oka darshanam kaligindi oka nichana ganipichindi devadoodulu aa nichana meeda ekkatam digatam ayana chustu unnadu దేవుని సాన్నిధ్యాన్ని ఆయన అక్కడ అనుభవించాడు ఆయన అన్నాడు ఇది దేవుని ఆలయము తప్ప ఇది దేవుని సన్నిధి తప్ప మరి ఏది కాదు అని చెప్పుకొని ఆ స్థలానికి ఆయన బేతేల్ అని పేరు పెట్టాడు We read in Genesis chapter 28 verse 17 we see that the name of Bethel is given by Jacob when Jacob saw a vision where there was a huge big ladder wherein the angels of God were coming down and going up and down they saw and then he noticed that it is the place where there is God's presence and it's the place of God and the house of God and that is why he named it Bethel చదవండమ్మా అతడు ఈ ప్రదేశం ఎంత భయంకరమైనది ఆ ఈ ప్రదేశం ఎంత భయంకరమైనది ఈ తావు దైవ నిలయము ఆ ఈ తావు దైవ నిలయము ఇది స్వర్గ ద్వారము ఇది స్వర్గ ద్వారము అని అనెను ఆమేన్ యాకోబు పెందలకడ లేచెను తల దిండుగా చేసుకున్న రాతిని తీసి పవిత్ర స్తంభముగా నాటెను దాని మీద తైలం పోసి దానిని దేవునకు అంకితం చేసెను
ఆ ప్రదేశమునకు బేతేలు అను పేరు పెట్టెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఏ స్థలములో అయితే మరియ ఫ్రెండ్స్ యాకోబు దేవుణ్ణి చూశాడో, దేవుని యొక్క దర్శనం ఆయన కనుకున్నాడో, అనుభవించాడో, ఆ స్థలాన్ని ఆయన బేతేలు అని పేరు పెట్టుకున్నాడు. అక్కడ దేవుని సాన్నిధ్యాన్ని ఆయన చూశాడు. He experienced the presence of God. He felt that God was moving in that place. That is why Jacob named that place Bethel. ప్రియులారా, ఈ బేతేల్ అనే ఒక స్థలం మీకు నాకు దేవుని వెంబడిస్తున్న ప్రతి ఒక వ్యక్తికి ఎందుకు అంత అవసరం? Why this place Bethel is that much important for you and for me who follow God? ఆదిగాండం 35వ అధ్యాయము 1 2 3 4 వచనం మనం చదివితే ప్రియులారా, అక్కడ వాక్యం సెలవిస్తుంది, బేతేల్ దేవుని యొక్క ఆశీర్వాదము అనుగ్రహం పొందిన ఒక స్థలము కాబట్టి ఆ స్థలములోకి తిరిగి వెళ్ళి ఆ దేవుని సాన్నిధ్యమును, ఆ దేవుని శక్తిని, ఆ దేవుని బలమును ప్రతి ఒక్కరు జీవితంలో పొందుకోవటం, మన జీవిత యాత్రలో పొందుకోవటం ఎంతో అవసరమని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. Genesis chapter 35 verse 1 to 4 we read that this place is the place where God's presence is dwelling. That is why we need to come back to that place and experience the presence of God, and that is why that is very much important. చదువుతామ ఆదిగాండం 35వ అధ్యాయము 1 2 3 4 వచనాలు. దేవుడు యాకోబుతో బేతేలునకు వెళ్ళి అచట స్థిరపడుడు. చూడండి, నువ్వు బేతేనికి తిరిగి వెళ్ళి అక్కడ స్థిరపడుడు. నీవు నీ సోదరుడగు ఏసావు బారి పడక తప్పించుకొని పారిపోవుచున్నప్పుడు నీకు ప్రత్యక్షమైన దేవునకు అక్కడ ఒక పూజాపీఠమును నిర్మింపుము అనెను. కావున యాకోబు ఇంటిలో వారితో, తనతో ఉన్న వారితో, మీ దగ్గర ఉన్న అన్య దేవతా విగ్రహములను పారవేయుడు, శుద్ధి చేసుకొనుడు, మైలబట్టలు మార్చుకొనుడు. మనము బేతేలునకు వెళ్ళుదము. అక్కడ ఇక్కట్లు చుట్టుముట్టిన నాడు నా మొర ఆలకించిన దేవునకు నేను వెళ్ళిన త్రోవ పొడుగున నన్ను 1000 కన్నులతో కాపాడిన దేవునకు ఒక పూజా పీఠమును నిర్మింతును అనెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు, నేను ఒకప్పుడు ఇక్కట్లతో చుట్టుముట్టి ఉన్నప్పుడు, ఒకప్పుడు సమస్యలలో చిక్కుకున్నప్పుడు, ఒకప్పుడు అన్నయ్యని భయపడి తండ్రి ఇంటి నుంచి పారిపోయినప్పుడు, దిక్కు లేకుండా తిరిగినప్పుడు నన్ను దేవుడు ఆదుకుని, నన్ను దేవుడు ఓదార్చి, నన్ను దేవుడు బలపరచి, దేవుని సాన్నిధ్యాన్ని నాకు ఇచ్చిన స్థలమే బేతేల్ అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. When his dreams were shattered, when he was in a problem with his own brother, when he was roaming here and there, then he noticed that this was the place where God called him, strengthened him, made him at peace, and he could experience the happiness from God. Dikkule kavidilo tiriginappudu nannu vaadukunna devama stotramu dikkule kavidilo తిరిగినప్పుడు నన్ను ఆదుకున్న దైవమా స్తోత్రము. స్తోత్రము స్తోత్రము సదానికే స్తోత్రము. స్తోత్రము స్తోత్రము సదానికే స్తోత్రము. స్తోత్రము స్తోత్రము సదానికే స్తోత్రము. స్తోత్రము స్తోత్రము సదానికే స్తోత్రము. దిక్కులేక వీధిలో తిరిగినప్పుడు నన్ను వాదుకున్న దైవమా స్తోత్రము. దిక్కులేక వీధిలో తిరిగినప్పుడు నన్ను వాదుకున్న దైవమా స్తోత్రము. స్తోత్రము స్తోత్రము సదానికే స్తోత్రము. స్తోత్రము స్తోత్రము సదానికే స్తోత్రము. స్తోత్రము స్తోత్రము సదానికే స్తోత్రము. స్తోత్రము స్తోత్రము సదానికే స్తోత్రము.
ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియులారా మనుషులు చిక్కుల్లో పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి మై చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దేర్ ఆర్ సో మెనీ టైప్స్ పీపుల్ ఫాల్ ఇంటూ సఫరింగ్స్ కొంతమంది అమ్మాయిల అబ్బాయిల ప్రేమ చిక్కుల్లో పడిపోతారు సమ్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఎ బాయ్ ఆర్ గర్ల్ అండ్ ల్యాండ్ అప్ ఇన్ ఎ ట్రబుల్ కొంతమంది మోసం చేసి అబద్ధాలాడి సొంత చిక్కుల్లో పడిపోతారు some come say lies and cheat people and they are in clutches in trouble mandadagi gutka dini bidi dagi rakarakala samasamainatundi pekaatlu valla chikkullo padipotharu some with bad habits like drinking smoking eating gutka they fall into trouble my dear friends rakarakala leni pone sambandhalu kalipi sariyaina manchi kutumba jeevistha unde danni naasam chestu వేరే రకరకాల సామాజికపరమైనటువంటి చిక్కుల్లో పడిపోతారు సమ్ ఫాల్ ఇన్ ఎ ట్రాప్ ఆఫ్ ఇల్లీగల్ రిలేషన్షిప్ దో దే హావ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ లైఫ్ ఆ చిక్కుల్లో పడిపోయి మరి ఎలా బయటికి రావాలో తెలవదు దే కెనాట్ నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ ప్రాబ్లమ్స్ వాక్యం సెలవిస్తుంది బిడ్డలారా యాకోబు చిక్కుల్లో పడి అన్నని భయపడి ఇంటికాడి నుంచి పారిపోయి దిక్కు లేక చాలా సమస్యలో చిక్కుకున్నప్పుడు మరియు ఫ్రెండ్స్ దేవుడు అతనిని ఆదుకొని అతనితో మాట్లాడి అతన్ని రక్షించి అతన్ని బలపరచిన స్థలము బెథేల్ జేకబ్ వాస్ ల్యాండెడ్ అప్ విత్ వెరీ బిగ్ ప్రాబ్లమ్స్ అరౌండ్ హిమ్ హి వాస్ ఇన్ ఎ పూల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డోంట్ నో వే టు గో హి హాడ్ ఎ ప్రాబ్లమ్ విత్ హిస్ ఓన్ బ్రదర్ అండ్ హి వాస్ సఫరింగ్ అండ్ హి వాస్ సాడ్ అండ్ దట్ టైమ్ గాడ్ రెస్క్యూడ్ హిమ్ సేవ్డ్ హిమ్ He brought him out of all this thing and placed in this place called Bethel. Priyulara, Eliya pravakta Elishani Bethel ki teeskochadu. Appudu vachinadu em cheppadu? Elisha, nuvvu ikkade aagipo. Nenu mundu veltanu, Jericho ku veltanu ani annadu. Ayana oppukunnada? And after coming to Bethel, then again Elijah said, Elisha, you please be here. I will go to further place called Jericho. చదవండి మా నాలుగో వచనం ఏలియా ఎలీషాతో ఏలియా ఎలీషాతో నీ విచట ఆగుము ఆ నువ్వు ఇక్కడే ఆగిపో ప్రభు నన్ను ఎరికోకు వెళ్ళుమనెను అని చెప్పెను ఆ నువ్వు ఇక్కడే ఆగిపో నన్ను దేవుడు ఇంకా ముందుకు నెక్స్ట్ పట్టణం ఎరికో పట్టణానికి వెళ్ళమని దేవుడు నాతో చెప్పాడు అని అన్నాడు కానీ ఎలీషా సజీవుడైన యావే తోడు నీ తోడు నేను నిన్ను వదిలిపెట్టను అనెను ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఏలియానే చిక్కులు పడినట్టుంది ఇప్పుడు సజీవుడని యావే తోడు నువ్వు ఉండే తోడు నేను అసలు వదిలిపెట్టను ఇక్కడ ఉండమంటే ఉండను నువ్వు ఎక్కడికి పోయినా నేను వెంట వస్తాను అని మాట ఇస్తున్నాడు We see Elijah also is in trouble because Elijah is saying, I will not stop here, neither I will not allow you to go alone. I will come along with you because I swear upon my Lord and I want to follow you. That's it. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అక్కడ నాగకొండా అని ఏం చేసాడు ముందు చదవండమ్మా ఏలియా ఎలీషాతో నీవిచ్చట ఆగుము ప్రభు నన్ను ఎరికోకు వెళ్ళమనెను అని చెప్పెను కానీ ఎలీషా సజీవుడైన యావే తోడు నీ తోడు నేను నిన్ను వదిలిపెట్టను అనెను వారిరువురు ఎరికోకు వెళ్ళిరి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఇక్కడ ఆగమంటే ఆగాడా ఎక్కడ ఆగమన్నాడు నువ్వు బేతెలు ఆగమన్నాడు నేను ముందుకు వెళ్తాను నాకు ఎరికోలో కొంచెం పని ఉంది అని దేవుడు చెప్పాడు ఆగాడా ఆగల ఈ మేకలు పేటకుని ఎలా వెంబడిస్తూ ఉన్నాయో అలాగే ఎలీషా ఏలియని వెంబడిస్తూ మై డియర్ ఫ్రెండ్స్ బేతెల్ నుంచి మూడవ పట్టణము ఏ పట్టణము ఎరికో పట్టణానికి వారి ఇరువురు కలిసి వెళ్తూ ఉన్నారు డిడ్ హి స్టాప్ ఎట్ బేతెల్ దో హి సెడ్ యు స్టాప్ హియర్ ఐ వాంట్ టు గో బికాజ్ మై గాడ్ టోల్డ్ మీ టు వర్క్ ఎట్ దేర్ ఇస్ సమ్ ప్లే వర్క్ ఎట్ జెరికో ఎలీషా డిడ్ నాట్ స్టాప్ as the goats were following Patrick in the same way Elisha was following Elijah wherever he went and both of them together entered city of Jericho praise the lord praise the lord hallelujah 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 priyulara Jericho pattanamu bible lo oka mukhyamaina oka pattanam the city of Jericho is a very prominent city in the bible mottamodatiga ఇజ్రాయెల్ ప్రజలు
ఐగుప్తు నుండి దాస్యము నుండి విడుదల పొంది తేను పాలు ప్రవహించే కానాన్ దేశమునకు యాత్ర బయలుదేరిన తర్వాత మొట్టమొదటిగా వారు ఎదుర్కొన్న ఆటంక గోడలు ఎరికో గోడలు. The people of Israel, when they started moving out from the Egypt, from the slavery of Egypt, and they started walking to the promised land of Canaan, where milk and honey is flowing, the first obstacle they had, the first problem they faced, was in the place of Jericho. వారు చేసినటువంటి మొట్టమొదటి యుద్ధం ఎరికో పట్టణములో ఎరికో నగరములో ఉన్నటువంటి నివాసులతో ఇజ్రాయెల్ ప్రజలు మొట్టమొదటి యుద్ధం చేసుకున్నారు. The first war broke out with the Israelites and the people of Jericho their first time. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 1 2 3 వచనాలు. The book of Joshua chapter 6 verse 1 to 3. అప్పుడు ఇజ్రాయేలుల వలని భయముచే ఎరికో పట్టణ వాసులు నగర ద్వారమును గట్టిగా మూసివేసిరి. గట్టిగా వారు ఎరికో నివాసులు ఇజ్రాయేలు ప్రజలు వస్తున్నారని వినగానే గట్టిగా నగర కవాటములన్నీ మూసివేశారు. లోపలి వారు బయటికి పోలేదు. ఆ లోపల ఉన్న వాళ్ళు బయటికి పోలేరు, బయటి వారు లోపలికి రాలేదు. బయటి వాళ్ళు లోపలికి రాలేనట్టుగా గట్టిగా మూసేశాడంట. అంతటా యావే యెహోషువతో, నేనిప్పుడు ఎరికో నగరమును ఎరికో రాజును నీకు కైవసము చేయుదును. మీ యోధులు పరాక్రమశాలులు పట్టణమును ఒకసారి చుట్టి రావలను. అట్లు మీరు 6 రోజులు చేయవలను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మా, ఇజ్రాయేల్ ప్రజలు 6 లక్షల మంది. My dear children of God, the people of Israel were numbered to 6 lakhs of people. ఒక్కసారి ఊహించుకోండి, ఈ 6 సార్లు 6 లక్షల మంది ఈ ఎరికో పట్టణానికి చుట్టి తిరుగుతూ 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 ఉంటే ఇసుక రాదా చెప్పండి? 6 lakhs of people, 6 days they just go round the city of Jericho. Don't they feel tired? Praise the Lord, praise the Lord, hallelujah, 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 hallelujah. ప్రిబిల్లారా, కానీ ఒక గొప్ప విషయం గమనించండి. యెహోషువత మాత్రం దేవుడు అన్నాడు, ఇజ్రాయేల్ ప్రజలు 6 లక్షల మందిని 6 రోజులు ఆ జెరికో పట్టణం చుట్టూ తిరిగి 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 ప్రదక్షిణ చేయమంటే వారు విశ్వాసముతో అలసిపోకుండా సొలసిపోకుండా సణగకుండా గుణగకుండా 6 రోజులు ఎరికో పట్టణం చుట్టూ 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 వారు తిరిగారు. Because God told to Joshua, tell the people of Israel to walk round the city of Jericho for 6 days. My dear children of God, in faith, without grumbling, without making any noise, without shouting or getting angry, all the people, 6 lakhs people, walked round of Jericho 6 days, the word of God says. Priyamalara, 6 lakshala mandi 6 rojulu tirigi 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 paatalu padinappudu emaindi? 20వ వచనం చదువుంటామా, వర్డ్స్ 20. వెన్ అంతటా యాజకులు బూరలూదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ ప్రజలు కేకలు వేస్తూ బూరల మ్రోత విని ప్రజలు యుద్ధనాదం చేయగా కోట గోడ ఉన్నది ఉన్నట్లుగా కూలిపడెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే నిలబడి నిలబడినటువంటి లోపల ఉన్న వాళ్ళు బయటికి పోలేక, బయట ఉన్న వాళ్ళు లోపలికి రాలేక మూయబడినటువంటి ఎరికో కవాటములు ఎరికో గోడలు పాటలు పాడుతూ జన విశ్వాసముతో చుట్టూ చుట్టూ తిరిగినప్పుడు వాకి సెలవిస్తుంది, అలా నిలబడే గోడలు అలాగే వాళ్ళ ముందే కూలిపోయి అన్ని ఆటంకాలు తొలగిపోయినాయి. బిడ్డలారా, గట్టిగా చెప్పండి, కొడతాం బిడ్డలారా. Give a mighty hand to the Lord. The people who are inside cannot come outside. The people who are outside cannot go inside. Amidst all this, it win faith when they started preaching the singing the song and going round the Jericho city. Bible says at moment suddenly the walls of Jericho has fallen down. బిడ్డలారా, అక్కడ ఆగమంటే ఆగాడా? ఎరికో లాగమన్నాడు, నేను ఇక్కడే ఆగను. మరి ఎప్పుడైనా చదువుదామా, 6వ వచనం, రాజు 2వ గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. ఏలియా ఎలీషాతో, నీవిట ఆగుము. ఆ నీవు ఇక్కడ దిగో, ఎరికో దాకా వచ్చావు కదా, మూడో పట్టణానికి వచ్చాము, ఇక్కడే ఆగిపో అని అన్నాడు. ఆగాడా? ప్రభు నన్ను యోర్దాను నదికి వెళ్ళుమనెను అని చెప్పాను. చూడండి, నీవు ఇక్కడే ఆగిపో, నన్ను యోర్దాను నదికి వెళ్ళమని ప్రభు చెప్పాడని ఏలియా ఎలీషాతో అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? కానీ ఎలీషా,
సజీవుడైన యావే తోడు నీ తోడు నేను నిన్ను వదిలిపెట్టను అని పలికెను వారిరువురును కలిసి యోర్దానునకు వెళ్ళిరి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా చూడండి ఎంత పెద్ద తలనొప్పి వచ్చింది నీ ఏలియా ప్రవక్తకి పెద్ద తలకనొప్పి వచ్చింది ఇప్పుడు ఈ మనిషి వల్ల ఎందుకు పిలిచిన వాడు వదిలిపెట్టడం లేదు ఆమేన్ 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 పిలిపి పొందుకున్న వాడు పిలిచిన వాడిని విడిచిపెట్టడం లేదు ద వన్ హూ రిసీవ్డ్ ద కాల్ ద వన్ హూ కాల్డ్ ఇస్ నాట్ లీవింగ్ దెం చూడండి అంటే పరీక్ష పెడుతున్నాడు ఏయ్ ఎలీషా నువ్వు ఇక్కడ ఆగిపో నన్ను దేవుడు యోర్దాన్ నదికి వెళ్ళమన్నాడు నువ్వు ఇక్కడ ఆగిపోమంటే సజీవుడైన దేవుడైనా నిన్ను అయినా నేను వదిలిపెట్టను He's saying, Elisha, to please stay here. I have work. God has told me to go to Jordan. But he says, no, no, I will not leave you. Neither I will leave God. And he's coming, following him again. Privilara, aa manishiki enda aasakti chudandi. Look at that. Look at him, my dear children of God. So Gilgal-lo paapalu vadilipettadu. Gilgal-lo devudu shuddhi chesukunnadu. Eddulu champadu. Arakana konaku pettadu. Anni chesadu. Tarvata akkada agamante agatla. మళ్ళీ అక్కడి నుంచి బేతెలకు వచ్చాడు అక్కడ ఆగమన్నాడు ఆగట్ల మళ్ళీ అక్కడి నుంచి జెరికోకు వచ్చాడు అక్కడ ఆగమన్నాడు ఆగట్ల మళ్ళీ ముగ్గురు ఇద్దరు కలిసి చివరి నాలుగో పట్టణము అది ఎక్కడ యోర్దాను నది తీరము వారి ఇరువురు ఇప్పుడు లక్ష్యం పెట్టి ముందుకు వెళ్తున్నాడు హి డిడ్ నాట్ స్టాప్ ఎట్ గిల్గాల్ దేర్ హి సాక్రిఫైస్డ్ ద హిస్ యానిమల్ హి ఆఫర్డ్ ప్రైస్ టు ద లార్డ్ హి వాస్ సాంక్టిఫైడ్ టోటలీ అండ్ ఫ్రమ్ దేర్ హి వాక్డ్ టు బేతెల్ అండ్ ఫ్రమ్ దేర్ హి వాక్డ్ టు జెరికో అండ్ నౌ బోత్ ఆఫ్ దెం ఆర్ వాకింగ్ టువర్డ్స్ జోర్డాన్ రివర్ ప్రియులారా ఇజ్రాయెల్ ప్రజలకి యోర్దాన్ నది చాలా ముఖ్యమైనది ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ద రివర్ ఆఫ్ జోర్డాన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ వన్ ఇజ్రాయెల్ ప్రజలు యోర్దాన్ నదిని క్రాస్ చేసుకున్నాడు ఇజ్రాయెల్ ప్రజలు బప్తిస్మ యోహాను చే జ్ఞానసానం పొందుకున్న స్థలము యోర్దాన్ నది యోర్దాన్ నది యేసు క్రీస్తు కూడా తండ్రి దేవుని చేత పరిశుద్ధాత్మ వలన అభిషేకం పొందుకున్న స్థలము యోర్దాన్ నది ఆ యోర్దాన్ నది ఆవలికి అది దాటిపోవటానికి మరియు ఫ్రెండ్స్ ఏలియా ఎలీషా ఇరువురు కలిసి బయలుదేరుతూ ఉన్నాడు ది ప్లేస్ ఆఫ్ జోర్డాన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇట్స్ ద ప్లేస్ వేర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ క్రాస్డ్ ఫ్రమ్ ద ఈజిప్ట్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్ ఇట్ వాస్ ద ప్లేస్ వేర్ జాన్ ద బాప్టిస్ట్ వాస్ అనాయింటెడ్ దేర్ అండ్ జీసస్ హింసెల్ఫ్ వాస్ బాప్టైజ్డ్ ఇన్ ద రివర్ జోర్డాన్ అండ్ దట్ వాస్ ద ప్లేస్ దే వాంటెడ్ టు క్రాస్ ద జోర్డాన్ అండ్ వాక్ దట్ వాస్ ద ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ప్రియులారా పట్టుదలతో ఆసక్తితో ఎక్కడ ఆగకుండా మంచిగా ముందుకు వెళ్ళిన ఆ మనిషి యోర్దాన్ నది దాటినప్పుడు ఎంత గొప్ప కార్యము ఎంత గొప్ప అభిషేకం పొందుకున్నాడో మనం చదువుతాం ఏడవ వచనం నుంచి మనం ముందుకు చదివితే లుక్ ఎట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ద పర్సన్ విత్ ఆల్ డెడికేషన్ డిడ్ నాట్ స్టాప్ ఎనీవేర్ జస్ట్ వాక్డ్ టువర్డ్స్ ఆల్ ద ప్లేసెస్ వెన్ హి కేమ్ టు ద ప్లేస్ ఆఫ్ జోర్దాన్ వాట్ గ్రేట్ థింగ్ దిస్ పర్సన్ హస్ డన్ వి షల్ రీడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బైబిల్ నడుచుకుంటామా ఏడవ వచనం నుంచి ముందుకు చదువుంటామా ప్రవక్తల సమాజం నుండి 70 మంది ప్రవక్తలు కూడా వారి వెంట వెళ్ళి యోర్దానునకు కొంచెం దూరముగా నిలబడి ఉండిరి ఏలియా ఎలీషా యోర్దాను చెంత ఆగిరి ఏలియా తన అంగీ తీసి చుట్టగా చుట్టి దానితో యోర్దాను జలమును మోదగా నీళ్లు రెండుగా విడిపోయి దారి ఏర్పడెను అతడును ఎలీషాయు పొడిదారిని నడిచిపోయి నది ఆవలిదరికి చేరిరి అట్లు నదిని దాటిన పిదప ఏలియా ఎలీషాతో ప్రభు నన్ను కొనిపోకముందే నేను నీకేమి ఉపకారం చేయవలయనో కోరుకొమ్ము అనెను ఎలీషా నాకు నీ శక్తిలో రెండు వంతులు దయచేయము అని అడిగెను నీకు ఏమి కావాలి అని అడిగాడు ఎందుకు గిల్గాల్లో వదిలిపెట్టట్లేదు బేతెల్లో వదిలిపెట్టడం లేదు జెరికోలో వదిలిపెట్టడం లేదు యోర్దాను వదిలిపెట్టడం లేదు అలా వెంట 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 వస్తా ఉండే చివరికి అడిగాడు అయ్యా నీకు దండం పడతా నీకు ఏం కావాలి
He did not stop there in Gilgal. He did not stop near Bethel. Neither he left him at Jericho. And finally, Elijah asked him, "What you are expecting from me? What you want from me? At least now, tell me." Chudandi, vadhi pattadla. Ante pariksha pettadu. Ikkada agamante agi potadaemo. Agi poyada. Pariksha pettadu. Kani parikshalo Elisha gelinchadu. Agi pola. Chivariki naalugu pattanalu daatina tarvata. చివరికి అడిగాడు, అయ్యా నీకు దండం పెడతా, దేవుడు నన్ను తీసుకెళ్లే ముందు నీకు ఏమి కావాలి అని అడిగాడు. He did not stop anywhere. He was just following him. Then he did not stop anywhere. That is why he asked, before God is taking me away and going, what you are expecting from me? What you want from me? ప్రియులారా, మళ్ళీ చదవండమ్మా ఆ 9వ వచనం. ఎంత మంచి వాక్యము. ఆయన అక్కడ అంటున్నాడు, అయ్యా నీకేం కావాలి అని అడిగినప్పుడు ఎంత మంచి మాట చూడండి. ఎలీషా, నాకు నీ శక్తిలో రెండు వంతులు దయచేయము అని అడిగాను. నాకు నీలో ఉన్న అభిషేకములో రెండు వందల అభిషేకం కావాలని బిడ్డలారా ఆ మనిషి కోరుకున్నాడు. గట్టిగా చెప్పలేకూడదామా? Give a mighty hand to the Lord. He said, I want the double portion anointing with the power what you possess. That is what Elisha asked. Elijah, వర్ష సంవత్సరాలకి నీళ్లు లేదు, వాన లేదు, వర్షము లేదు, ఏమీ లేకుండా ఆగిపోయినాయి. ఆయన ప్రార్థన చేయగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి జంతువులను దేవుడే దహనం చేస్తూ ఉన్నాడు. అంత గొప్ప ప్రవక్త, అభిషేకం పొందుకున్నవాడే ఏలియా ప్రవక్త. Elijah was great prophet of God and a servant of God. When he prayed, rain stopped and everything stopped. When he prayed, the God came in the form of fire and consumed the sacrifice what is there. That was a great anointing prophet Elijah had. నీకు ఏం కావాలి అడిగాడు. ఏం చెప్పాడు? నీలో ఉన్న అభిషేకం దానికంటే నాకు డబుల్ అభిషేకం కావాలయ్యా అని అడుగుతూ ఉన్నాడు. ఎంత అత్యాశ చూడండి. Look at him, Elijah. What is asking? He is asking double portion of anointing what he has. Look at his desire. Prevalara, asti pasala vishayam meeda, vendi bangaral vishayam meeda athyasa pettukovaddandi. Abhishekam vishayam meeda athyasa pettukondamma, no problem. Neekunna danikante double anubhavam naku kavali ani korukovatam priyamana sagodari sagulara. Don't have so much of longing to gold or silver or property, my dear children of God. If you have lot of desire for the anointing, it is very good, my dear children of God. Eliyalo enda abhishekam unte ante ayana pray chesthe వానలు వర్షములు మంచు అన్ని ఆగిపోయినాయి. ఆయన ప్రయ చేస్తే అగ్ని దిగి వచ్చింది. అది చూడగానే ఎలీషా ప్రవక్తకి ఒక కోరిక, అయ్యా నీలో ఉన్నటువంటి డబుల్ అనుగ్రహం నాకు కావాలి అని ఎలీషా కోరుకున్నాడండి. ప్రియులారా, if I sing one song, the sister had a desire to sing like me, such a great desire she had. How much more anointing and powerful was Elisha, and when he stopped rain with the prayer and did so many miracles from God, and Elisha said, I want double portion of anointing what you have now. Priyulara, Elisha double anointing pondukunnada? Did Elisha receive rendintra abhishekam? పొందుకున్నాడా? ముందుకు చదవండమ్మా 10 నుంచి. ఏలియా అతనితో, యా అప్పుడు ఏమన్నాడు ఏలియా అతనితో, నీ కోరికను తీర్చుట కష్టము. ఆ నీ కోరిక తీర్చటం చాలా కష్టమే. ప్రవక్త డైరెక్ట్ గా చెప్తున్నాడు. The prophet directly says and says it's very difficult to fulfill your desire. అమ్మా చాలా కోరికలు ఉండవచ్చమ్మా, అన్ని కోరుకోండి, నో ప్రాబ్లం. కానీ అన్ని తీర్తాయా తీరిపోతాయా మనకు తెలియదు. ప్రవక్త స్వయంగా అంటున్నాడమ్మా, నీ కోరిక తీర్చడం చాలా కష్టం అమ్మా అంటున్నాడు. యు ఆస్క్ వాట్ ఎవర్ యు వాంట్ బట్ ఆల్ యువర్ డిజైర్స్ ఇస్ ఫుల్ఫిల్డ్ ఆర్ నాట్, ఇట్ ఇస్ గాడ్స్ వర్క్. అండ్ ది ప్రొఫెట్ డైరెక్ట్లీ ఇస్ సేయింగ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్. కానీ చూడండి, ముందు చదవండమ్మా. ప్రభు నన్ను నీ చింత నుండి కొనిపోవునప్పుడు నీవు నన్ను చూతువేని నీ కోరిక నెరవేరును. ఆ కండిషన్ పెట్టాడు, ఇదిగో నువ్వు నన్ను చూస్తూ ఉండు, నన్ను చూస్తూ ఉండు, దేవుడు ఇప్పుడు నన్ను నిన్ను ఇప్పుడు తీసుకెళ్తాడు. ఇప్పుడే నన్ను నీ దగ్గర నుంచి దేవుడు నన్ను తీసుకెళ్తాడు. నన్ను ఆయన తీసుకెళ్లేటప్పుడు నువ్వు నన్ను చూస్తూ ఉండు, చూస్తూ ఉండు. అది నీకు కనిపిస్తే
నీకు 200 అభిషేకం వస్తాయని ఎలియా చెప్పాడు. వన్ కండిషన్ ఇస్ పుట్ వెన్ గాడ్ ఇస్ టేకింగ్ మీ అవే అండ్ గోయింగ్ డోంట్ లుక్ హియర్ అండ్ దేర్ లుక్ డైరెక్ట్లీ టువర్డ్స్ మీ అండ్ వెన్ యు స్టార్ట్ లుకింగ్ ఎట్ మీ అండ్ దెన్ యు విల్ రిసీవ్ ద డబుల్ పోర్షన్ అనాయింటింగ్. చదవండమ్మా. చూడజాలవేని నీ కోరిక సిద్ధింపదు. ఆ నువ్వు నన్ను చూడకపోతే ఆ నీ కోరిక అన్ని నీటిలో కలిసిపోతాయి గాలిలో మిగిలిపోతాయి అని చెప్పాడు. వారింకను మాట్లాడుకొనుచు ఆ వారింకను మాట్లాడుకొనుచు ముందుకు సాగిపోచుండగా నిప్పు గుర్రములు లాగు అమ్మా నిప్పు గుర్రము లాగు అగ్ని రథము ఒకటి అకస్మాత్తుగా వారు నడుమ ప్రవేశించెను. వారి ఇరువురు నడుచుకుంటు పోతుండ వారి నడుమ ప్రవేశించెను. వెంటనే ఒక సుడిగాలి వచ్చింది. ఏలియాను స్వర్గమునకు కొనిపోయేను. ఒక సుడిగాలి వచ్చి ఏలియా ప్రవక్తను అలాగే ఆ అగ్ని రథములో గుర్రాలతో ఏలియాని దేవుడు స్వర్గానికి పరలోకానికి తీసుకుని పోయాడు. చదవమ్మా. ఆ దృశ్యమును చూచి ఎలీషా తండ్రి తండ్రి ఇజ్రాయేలినకు ప్రబల సంరక్షకుడవైన నీవు వెళ్ళిపోవచ్చున్నావా అని అరిచెను. చూడండి, ఆయనని అగ్ని రథములో సుడిగాలిలో దేవుడు తీసుకుని పోతూ ఉండే తండ్రి తండ్రి నేను ఆ సండ వాక్యం బోధిస్తున్న ఒక సహోదరి అక్కడ కూర్చొని తండ్రి తండ్రి అని పిలుస్తూ ఉంటుంది. అలాగే మీరు విన్నారా ఒక సహోదరి అక్కడ కూర్చొని నేను వాక్యం బోధిస్తూ ఉండే గట్టిగా పిలుస్తుంది తండ్రి తండ్రి అని పిలుస్తుంది. ఎలీషా కూడా తండ్రి తండ్రి నేను వదిలిపెట్టిపోతున్నావా అని అడిగాడంట. When Elijah was going away in the fire of chariots with horses and everything, then Elijah shouted and saying, Father, Father, like shouting and saying he was asking the Father. Priyulara, ayana abhishekam pondukunnada leda ani chudandi 13 14 rendu vachanalu. Listen the word of God from 13 and 14 verses. Antata Eliya vellipovuchundaga jaripadina angini ettukoni poi యోర్దాను ఒడ్డున నిలుచుండెను. చూడండి, ఏలియా వెళ్ళిపోయాడు, దేవుడు అతనిని అగ్ని రథములో గుర్రాల మధ్యలో సుడిగాలిలో తీసుకెళ్లాడు. అప్పుడు ఏలియా ప్రవక్తి మీద నుండి అంగి కిందకి జారిపడింది. ఎలీషా ఏలియా అంగితో నీటిని మోది ఏలియా దేవుడవైన యావే ఎక్కడున్నాడు అని అరిచాను. చూడండి, అభిషేకం పొందుకున్నాడా లేదా అతనికి తెలియదు, అభిషేకం పొందుకున్నాడా తెలియదు, కానీ ఆ అంగి తీసుకుని వచ్చి యోర్దాన్ నది నీటి మీద ఏలియా ప్రవక్తకు దేవుడైన దేవా నువ్వు ఎక్కడ ఉన్నావో. He did not know whether he has received the anointing or not, but he took the shawl, the cloth from which is fallen from prophet Elijah and said, the God of prophet Elijah, where are you? He is beating on the river. చూడండి ఆ మనిషినటువంటి ఆసక్తి చూడండి. Look at ఆ అంగి తీసుకుని పోయి యోర్దాన్ నది మీద ఆయన అలా నీటి మీద కొట్టి ఏలియా ప్రవక్తుడైన దేవా నువ్వు ఎక్కడ ఉన్నావో అని అడిగి ఆ అంగితో ఆ నీటి మీద ఆయన కొట్టాడు. ఆ నీటి మీద ఆ అంగితో ఆయన కొట్టగానే అద్భుతం జరిగింది. చూడమ్మా, అతడు మరలా నీటిని బాధగా నీరు రెండుగా విడిపోయాయి. నీళ్లు రెండు పాయలుగా యోర్దాన్ నదికి రెండు పాయలుగా మారిపోయి ఆయన ప్రియులారా, ఇప్పుడు 195,000 మంది వాక్యం వింటున్నారు. గట్టి చెప్పలు కొడతాం బిడ్డలారా. గివ్ ఏ మైటీ హ్యాండ్ టు ద లార్డ్. 195,000 పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ టుడే. At this point, I want to make a request, a prayer request for Maradi's brother, Mr. Sunil Reddy. ఈ సమయంలో సహోదరు మరెడ్డి గారి యొక్క సొంత తమ్ముడైన సునీల్ గారి గురించి ప్రార్థన వినపాన్ని మేము ముందు పెట్టదలుచుకున్నాం. My dear friends, to run this Catholic Hub TV and the ministries, that man is spending almost 17 hours on the computer and on the mobile phone. ఈ యొక్క పరిచర్య కొనసాగించడానికి ఆ వ్యక్తి దాదాపు రోజుకి 17 గంటలు మరి కంప్యూటర్ ముందు మొబైల్ ఫోన్ ముందు ఆయన సమయాన్ని కేటాయిస్తున్నారు. The brother of Mr. Maradi, that is Sunil Reddy,
needs your prayer that God may touch and heal him to completely into amen. Great health in the name of Jesus amen yesu christu naamamlo maredi sahodane sunil reddy gani devudu pratyekanga taaki swastha parchi sampurna vidudala cheyalani yesu naamamlo me andanni aduguchunanu amen preemana sahodri sahodalara what I want to tell you today is we all have a desire to get out of our problems, difficulty, struggles, pain, and all sorts of family and society and personal difficulties of our life. మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సమస్య నుంచి బాధ నుంచి కష్టం నుంచి దుఃఖం నుంచి కనీటి నుంచి సంఘపరమైన సమస్యల నుంచి మనందరం బయటికి రావాలని మనందరికి ఆశ ఉంటుంది. As I told you during the word of God, it's not only a desire that you want to come out and be freed in the name of Jesus. అది మనకు ఒక ఆశ మాత్రమే కాదండి యేసుక్రీస్తు నామములో వీటన్నిటి నుంచి బయటకు రావటం మన ఆశ బట్ వాట్ వర్డ్ ఆఫ్ గాడ్ డిమాండ్స్ ఫ్రమ్ us ఇస్ ఆర్ యు విల్లింగ్ టు వాక్ ఇన్ ద వే ఆఫ్ ద లార్డ్ టు రిసీవ్ ద పీస్ అండ్ ద రెస్ట్ ద సాంక్టిటీ and the anointing of the Holy Spirit of God parishuddhatmaka parishuddhatanu mari vignapana abhishekamnu pondukovalante neevu devudu doti nadavadaniki siddhamaga unnava ane continual desire continual hunger and thirst like Elisha went behind Elijah without stopping in Gilgal in Bethel in Jericho and across in Jordan everyone must have this constant desire to receive the anointing of the Holy Spirit of God parishuddhatma yokka abhishekam neeku kavalante edattegaka ekkada kuda aagakunda elagaithe elisha pravarta mari gilgal lo aagakunda bethel lo aagakunda jericho lo aagakunda jordan nadi varaku entaga ala edattegaka ekkada kuda aapakunda ekkada var sarakunda ane vembadincharo alanti aasha trishna neevu nenu kaligi unnama if you have today such a desire such a longing such a hunger to receive the peace and joy and the presence of the Holy Spirit of God but dear friends you will be anointed and you will be set apart from all the worldly troubles pains and sorrows of life neeku alanti trishna alanti aasha kaligi neekunte na priya sahodari sahodara ee kashtam nundi baadha nundi dukham nundi jeevita samasya nundi nu annittunchi bayatiki raagalavu today the word of God shows the way to peace the way to sanctity the way to anointing and the way to experience serenity of life ee roju devudu oka shanti lo velle margam samadhanamto unte margam parishuddhatalo unna margam devudika sanidhyanni anubhavinche marganni man nechukuntu unnam and if you are ready and willing my dear friends the same Jesus who called the apostles to the side saying come away from the crowd for a while and take rest will give you the same rest neevu siddhanga undi ishtapadutunnatlayite ee roju yesu prabhu tana shishyulato cheppinatuga aa jana samuham nundi nu bayatiki vachi koddiga sepu na daggara vishranti teesko ade vishrantini devudu niki istadu if you are ready and willing to set apart from the sinful clutches of the world and of sin God will give you and anoint you the same peace in his presence papa shapa upilo nundi alanti bhayankaramaina vikrutamaina jeevitham nundi nu bayatiki raavalani ishtapatte devadi devudu niku ade shanti ade samadhanani ade abhishekanni ivabothunnaru that's why Jesus said in my dear friends in Matthew 11 28 and 29 all those who are weary and carrying heavy burdens come to me I will give you rest. అందుకనే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రభు మనతో చెప్పాడు భారం చేత అలసిసలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. Not anywhere in the world, not in anybody else, but only 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 in the presence of Jesus Christ our Lord, your soul will find rest ye vyaktilo kani ye pradeshamlo kani labhinchadandi kevalam niku shanti samadhana nee aatmaku samadhana nemmadi tana kevalam yesu christulone labhistundi vera ye vyaktilo vera ye manushilo ye lokamulo ekkada kuda shashvathamainatundi nemmadi
శాశ్వతమైనటువంటి శాంతి, శాశ్వతమైనటువంటి సమాధానము, శాశ్వతమైనటువంటి ఆనందము ఏ ఒక్క వ్యక్తి కూడా పొందలేరండి. No person on this earth can give you the eternal peace, eternal happiness, eternal joy, my dear children of God. అది యేసు క్రీస్తులో మాత్రము మనం పొందగలిగే ఒక గొప్ప 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 దేవుని యొక్క సంద గట్టి చెప్పుకుంటాం. Right, that's it. Where we can receive only in person of Christ Jesus Christ. లేచి నిలబడదామా? Shall we all stand in the presence of God? My dear friends, బిడ్డలారా, ఈ వాక్య ప్రచర ఆరంభములో శాంతి సమాధానము అనుభవించే మార్గము ఎక్కడ ఎట్ల వస్తుంది అని మనం ధ్యానిస్తూ వాక్య ప్రచరణ ముగించుకున్నాం. At the beginning of the message, we searched from where we can get peace, where we can experience the happiness and joy. And to all this message, we learned the secrets of that. నాకు ఒక విషయం బాగా తెలుసు, ఎందుకంటే మీరే చేతులెత్తి చెప్పారు. ఆ ఒక్క కుటుంబం తప్ప మిగిలితందరికీ సమస్యలు, వేదనలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయి. Excepting one family, you all confessed and said, raising your hand, you said, every one of us have problems. Every one of us are struggling and everyone are need of peace in the family. ee roju atuvante samasyalu nunchi bayata padalani ee roju nijamainatuvante shanti samadhanamunu devudu manaku deyachalani manamu prarthana cheyipothunnam. Today we shall pray that we will overcome all these things and come out of all of this and experience the real peace and joy of God. Rendu chethulu mee hrudayam meeda petti కళ్ళ మూసుకోండి. ప్లీజ్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్ అండ్ ప్రే. ఎక్కడ దిక్కు చూడకుండా నిశ్శబ్దంగా మీ ఇంట్లో, మీ హృదయములో, మీ జీవితములో, బయట కాలేజీలో, స్కూల్లో, ఆఫీసులో, మీ బిజినెస్లో, మీ వ్యాపారములో, మీరు ఎక్కడ వెళ్తూ ఉన్నా మీరు ఏమేమి సమస్యలకి, ఏమేమి ఇబ్బందులకు, ఏమేమి కష్టాలకి మీరు గురి అవుతూ ఉన్నారు అని మనస్సులు గుర్తించుకోండి. యేసయ్య నిన్ను చూస్తూ ఉన్నాడు. అలా నిశ్శబ్దంగా మీరు ప్రార్థిస్తూ ఉంటే మూడు నాలుగు విషయాలు మనసులో గుర్తించుకోండి. మొట్టమొదటిగా, మీ జీవితములో పాపము, దోషమును, అనీతి, అక్రమము, చెడు అలవాటులను విడిచిపెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? As you close your eyes and place your hand on your chest, recollect 3 to 4 things. The first thing, are you ready to leave the sin which is haunting you, the cruelty, unrighteousness and everything? రెండవదిగా, నువ్వు చిక్కులో చిక్కులో పడిపోయి కన్నీటిలో, బాధలో, వేదనలో అన్ని కోల్పోయి తిరుగుతూ ఉంటే, ఎక్కడ దిక్కు తోచక నిరాశలు పడి ఉంటే, బేతేల్ అనే దేవుని సాన్నిధ్యంలోకి తిరిగి రావటానికి నీకు ఒక మనస్సు ఉందా? యు ఆర్ వార్న్ అప్ టోటలీ, యు ఆర్ ఎగ్జాస్టెడ్, యు ఆర్ లాస్ట్ ఎవ్రీథింగ్, రోమింగ్ లైక్ ఏ వాండరర్ హియర్ అండ్ దేర్, totally broken from within in the pool of tears, are you, my dear, ready to enter into the presence of God called Bethel? Modavadiga devudu oka vyaktiki tana vakyanni andinchi ninnu nadipistu undaga shanti samadhanamunu santoshamunu anubhavinchataniki vishwasamani కళ్ళుతో దేవుని వైపు చూస్తూ నీ జీవితాన్ని ముందుకు నడిపించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అండ్ థర్డ్లీ, గాడ్ హాస్ అనాయింటెడ్ యు అండ్ అనాయింటెడ్ ఎ పర్సన్ టు మేక్ యు వాక్ ఇన్ ఎ ఫర్త్ ఇన్ ఎ జర్నీ ఆఫ్ ఫెయిత్ అండ్ డూ యూ రియల్లీ హ్యావ్ దట్ ఫెయిత్ టు వాక్ ఇన్ టు ద స్ట్రీట్స్ ఆఫ్ జెరికో? చివరిగా, ప్రభువా, నాకు ఏమి జరిగినా
ఏమి వచ్చినా ఏమి పోయినా నిన్ను మాత్రం నేను వదిలిపెట్టనయ్యా నేను నిన్ను వెంపడిస్తానయ్యా రెండెందుల అభిషేకం పొందే వరకు నేను నిన్ను వదిలిపెట్టనయ్యా అని గట్టి నిర్ణయం ఈ రోజు తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆర్ యు రెడీ టు టేక్ ఎ స్ట్రాంగ్ డిసిషన్ టుడే వాట్ మే కమ్ ఇన్ మై వే వాట్ మే హ్యాపన్ ఇన్ మై లైఫ్ ఈవెన్ థింగ్స్ గో రాంగ్ ఐ యామ్ రెడీ టు ఫాలో యు ఎట్ ఎనీ కాస్ట్ ఆర్ యు రెడీ మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఎందుకంటే మన రక్షకుడవైన దేవుడు వాగ్దానము ఇచ్చేవాడు ఆ వాగ్దానం నెరవేర్చేవాడు ద సేవియర్ ఆఫ్ us ఇస్ ద వన్ హూ గివ్స్ ప్రామిసెస్ and fulfills the promise mana devudu sajeevudavi unnatundi devudu a god is a living god mana devudu nityam nivasinchu vaadavu a god lives forever mana devudu margamu satyamu jeevamai unna devudu a god is the way the truth and the life meeku chiragala shantini samadhanamunu kaliginchu vaadavu he gives you peace and joy and happiness వేదనలో ఉన్న నిన్ను ఆదుకునేవాడు హి ఇస్ ద వన్ హూ రెస్క్యూస్ యు ఫ్రమ్ ద ట్రబుల్ బంధకాల్లో ఉన్న నిన్ను విడిపించగలిగే దేవుడు హి డెలివర్ యు ఫ్రమ్ ఆల్ ద డార్క్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్ ఏడుస్తున్న నీ కన్నీరు తుడిచివలే దేవుడు హి విల్ వైప్ అవే ద టియర్స్ ఆఫ్ యువర్స్ చిక్కులో పడిపోయిన నిన్ను చేయబట్టి లేవనెత్తేవాడు హి ఇస్ లిఫ్ట్ యు అప్ ఫ్రమ్ ద పూల్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ హోల్డింగ్ ఆన్ టు అంధకారం నుండి దేవుని యొక్క వెలుగులను నడిపించగలిగేవాడు from the darkness is going to make you walk in the light of God సాతాను బంధకాల నుండి దేవుని స్వతంత్రం నడిపించేవాడు he is break the powers of darkness and deliver you and make you to walk in the presence of God ఆ దేవుని సన్నిధిలో పూర్ణ విశ్వాసముతో కుడి చేతిని పైకి లేపి మనం ప్రార్థిద్దాం lifting up your right hand great faith we shall pray to that almighty God కుడి చేతిని పూర్తిగా పైకి లేపి ఎడమ చేతిని గుండ మీద పెట్టి పూర్ణ విశ్వాసముతో ఆ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయబోతున్నాం lifting up your right hand placing your left hand on your chest we shall pray in faith to the Lord మీరు చెప్పబోయే ప్రార్థన పూర్ణ విశ్వాసముతో పూర్ణ భక్తితో చెప్పవలసినదిగా కోరుకుంటున్నాం with all your faith with all your mind with all your strength and power repeat after me this prayer ప్రవక్తల అభిషిక్తుల దైవమా నిత్యము జీవిస్తున్నవాడా ఈ రోజు వాక్యము ద్వారా నాతో మాట్లాడినందుకు స్తోత్రమయ్యా ఎలీషా ప్రవక్తను పొలము నుండి గొప్ప అభిషేకమునకు నడిపించిన దేవా ఈ రోజు నేను నా పాపములో ఇబ్బందులలో సమస్యలలో కష్టాలలో రోగములో అప్పుల బాధలో నేను చిక్కుకొని ఉన్నాను యెషయా నీకు అసాధ్యమైనది ఏదియు లేదు దేవా ఈ రోజు పాపమును నీ నామములో విడిచిపెడుతున్నాను యెషయా ఈ రోజు నీ నామములో చెడు అలవాట్లను విడిచిపెడుతున్నాను యెషయా ఈ రోజు నీకు ఇష్టము లేని అన్ని పనులు అన్ని మాటలు జీవిత యాత్ర విడిచిపెడుతున్నాను దేవా ఈ రోజు నుండి నీ కోసమే జీవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా నన్ను ఈ రోజు విడిపించి నన్ను అభిషేకించమని ప్రార్థిస్తూ ఉన్నాను
సాగించే శక్తిని నాకు దయచేయము దేవా యెషయా ఎరికోలాండి గోడలు అడ్డగోడగా ఆటంకముగా నాకు ఎదురైనా విశ్వాసముతో నిరాశపడకుండా నేను ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ వాక్యము చదువుతూ వాక్యం వింటూ బలం పొంది విశ్వాసముతో గట్టిగా నిలబడి గోడలను ఆటంకాలను కూల్చివేసే శక్తిని నాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా యెషయా ఈరోజు మీ బిడ్డలు నేను మొరపెట్టి చేస్తున్న ప్రార్థనలు ఆలకించి నా కన్నీరు తొలచివేయమని నా వేదనలు తొలగించమని నా శోధనలు ఆటంకాలను విడిపించమని నీ అభిషేకముతో నన్ను నింపమని నీ శాంతిని సమాధానమును నాకు నా కుటుంబ సభ్యులకు దయచేసి నన్ను ఒక నూతన సృష్టిగా నీ బిడ్డగా మార్చి నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ 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 రెండు చేతుల పైకి లేపి పూర్తిగా రెండు చేతుల పైకి లేపి నీ రక్షకుడు అయిన యేసు క్రీస్తు నిన్ను చూస్తూ ఉన్నాడని ఏలియా దేవుడు ఎలీషా దేవుడు మోషే దేవుడు అబ్రహాము దేవుడు ఈసాకు దేవుడు యాకోబు దేవుడు ఈ రోజు నిన్ను నీ కుటుంబాన్ని చూస్తూ ఉన్నాడని ఆయన నీకు శాంతి సమాధానము సంతోషమును ఆనందమును విడుదలను కలిగిస్తాడని గట్టి నమ్మకముతో చేతులకి లేపి అందరూ ఒకే శరమతో దేవా నన్ను విడిపించుము శాంతి సమాధానం కలిగించమని చేతులకి లేపి సుధించు హల్లెలూయా 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 రెండు చేతుల గుండ మీద పెట్టి రెండు చేతుల గుండ మీద పెట్టి కళ్ళు మూసుకుందాం. దేవుని యొక్క ప్రేమ, ఆయన కరుణ, ఆయన సమాధానమును ఓదార్పును మనం పొందేలాగున కళ్ళ మూసుకొని కన్న తల్లి చేర్చినట్లు నన్ను చేర్చును నా ప్రియుడైన యేసు. కౌగటిలో నన్ను హత్తుకొనును, నా చేపట్టి నడిపించుమును. నా కొరకై మరణించే నా దేవుడు, నా చేయి విడవక నన్ను ఎప్పుడు కాపాడును, నన్ను బలపరచును అని విశ్వాసముతో ఈ పాట పాడకుండా ప్రార్థిస్తాం. ఇదికి చూడకుండా కళ్ళు మూసుకొని రెండు చేతుల గుండె మీద పెట్టి ఆ యేసయ్య ప్రేమను తనవి తీర అనుభవించే కృపను దేవుడు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్, బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ చెస్ట్. యాజ్ ఎ మదర్ కంఫర్ట్స్ ద చైల్డ్, సో మై గాడ్ కంఫర్ట్స్ యు అండ్ హి వైప్స్ అవే ఎవ్రీ టియర్స్ ఆఫ్ యువర్స్. క్లోజ్ యువర్ ఐస్, డోంట్ లుక్ హియర్ అండ్ దేర్, మేక్ దిస్ సాంగ్ యాజ్ ఎ సాంగ్ ఆఫ్ ప్రేయర్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు
చేర్చునా ప్రియుడు నా తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా రెండు చేతులు పైకిలేపి రెండు చేతులు పూర్తిగా పైకిలేపి కన్న తల్లి ఓదార్చినట్లు కన్న తల్లి చేర్చినట్లు నన్ను నా యేసయ్య చేర్చును నన్ను ఆయన ఓదార్చును యేసయ్య మోషే దేవమా ఏలియా ప్రవక్త దేవమా ఎలీషా దేవమా నన్ను ఈ రోజు ఓదార్చు నీ ప్రేమతో నన్ను నింపి నన్ను బలపరచమయా సమస్యలో చిక్కుకొని ఉన్నాను వేదనలో నలిగిపోతూ ఉన్నానయా నీ సన్నిధి నాకు కావాలయా అని ప్రార్థించు అందరూ కలిసి అందరూ కలిసి హల్లెలూయా చేతులూపి అందరూ హల్లెలూయా నిదానంగా చేతులూపుకొని హల్లెలూయా 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 చేతులూపుకొని గట్టిగా హల్లెలూయా అని చెప్పుకొని నా హృదయములో శాంతిని సమాధానమును దేశమయా హల్లెలూయా 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 చేతులు పైకెత్తి చేతులు చెప్పండి హల్లెలూయా 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 Hallelujah 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 అటు అటు చిన్నగా ఊగుతూ ఊగుతూ అటు అటు ఊగుతూ 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 దేవా హల్లెలూయా Hallelujah Hallelujah Ugutu Ugutu Chethulopi Hallelujah Andaru Hallelujah Ugutu Ugutu Devunaga premalo ayana shantilo ayana samadhanamulo ee roju nuvu abhishekinchabadali Hallelujah Hallelujah నీ ఆత్మలో నీ శాంతిలో సమాధానములో నన్ను నడిపి
Hallelujah. 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 Yes, I am. Hallelujah. 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 అలాగే కళ్ళ మూసుకుని నేను మీకోసం ముఖ్యంగా శాంతి సమాధానమును దేవుని ఆత్మ మీకు ఒక్కొక్కరికి దయచేయాలని మీ కుటుంబములు దిగిరావాలని నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. అలాగే కళ్ళ మూసుకుని ఆ శాంతిని అనుభవిస్తూ ప్రార్థనలో ఉండండి. మమ్మ సుధా కరుణించి కాచే కాపాడు దేవా. ఆదిగాండం 1:1 ఆనాడు భూమికి ఎటువంటి ఆకారము లేదు, చీకటిలో అంధకారముల భూమి మీద నీ దివ్యమైనటువంటి వెలుగును మీ పరిశుద్ధాత్మను పంపించినప్పుడు భూమికి ఒక ఆకారము, భూమికి వెలుగును కలగను. ప్రభువా, మీరు ఎన్నుకున్న బిడ్డలను, ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తులో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, రోగమును, వ్యాధి బాధలు ఎదుర్కొండి వారు మొరబెట్టి ప్రార్థించినప్పుడు వారి కన్నీరు చూసి, వారి మొర ఆలగించి వారిని ఐగుప్తు నుంచి రక్షించటానికి నాయకుడుగా మోషేని అభిషేకించి పంపించావు. తరముర తరమురాలుగా ఇజ్రాయేల్ ప్రజలను వారి పాపము నుండి, వారి బంధకాల నుండి, వారి సమస్యల నుంచి విడిపించటానికి ప్రవక్తలను, రాజులను, అభిషిక్తులను ఎన్నుకొని వారి కోసం పంపించి మీ బిడ్డలను ప్రభువా పూర్వ నిబంధనలో కాచి కాపాడినట్లు దేవా ఈరోజు అంత విశ్వాసముతో మేము కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. యేసు క్రీస్తు ద్వారా, ఆయన సిలువ పాటుల మరణ ఉద్ధానము ద్వారా పాపములో చిక్కుకొనిన బిడ్డలను విడిపించడానికి గొర్రెపిల్లగా మీ ఏకైక కుమారుడు యేసు క్రీస్తుని పంపించావు. ఆ యేసు క్రీస్తే మనకు నిజమైన శాంతిదాత అని, ఆ యేసు క్రీస్తే నిజమైన రక్షకుడు అని, ఆ యేసు క్రీస్తే
రక్షణ పొందే మార్గమని, ఆయనే సత్యమని, ఆయనే జీవమని మాకు తెలియజేసినందుకు స్తోత్రం అయ్యా. ప్రభువా, భారముచే అలసి సలసి ఉన్నవారు, సమస్యలో వేదనలో కష్టాల్లో ఉన్నవారు నా యొద్దకి రండి, నేనే మీకు విశ్రాంతిని ఇవ్వగలను అని ప్రేమతో రెండు చేతులు చాపి మమ్మల్ని ఆహ్వానిస్తున్న దేవా, ప్రతి క్షణం ప్రతిరోజు మీ బిడ్డలని మీ సన్నిధికి చేర్చుకుంటున్న దేవా, ఈరోజు ఈ ఆలయములో వాక్యం విని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా ఇదిగో నీ బందార చేతికి అప్పగిస్తూ ఉన్నానయ్యా. ఎలీషాలో కలిగించినటువంటి అటువంటి గొప్ప ఆసక్తి, ఆ దాహము, ఆ ఆకలి ఈ బిడ్డలకి కలిగించి వారిని మీ సన్నిధికి రప్పించమని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. పునరుద్ధానమైన యేసుక్రీస్తు తలుపు మూసుకుని భయముచే పైగదులు ఉన్న అపోస్తల మధ్య నిలవబడి ఇదిగో మీకు శాంతి కలుగునుగాక అని మీ యొక్క శాశ్వతమైన శాంతిని అనుగ్రహించినట్లు దేవా, ఈ బిడ్డలు ఎక్కడ కొంగిపోయి ఉన్నా, ఎక్కడ పడిపోయి ఉన్నా, ఎక్కడ లేవనగిపోయి ఉన్నా, ఎక్కడ మీ బిడ్డలు ప్రభువా సమస్యలకి బలిపడి ఉన్నా, ఏ చిక్కులో పడి ఉన్నా అక్కడ దిగి వచ్చి శాంతి కలుగునుగాక అని పలుకమయ్యా అని ప్రార్థిస్తున్నాం. శాంతి కలుగునుగాక అని చెప్పమయ్యా అని ప్రార్థన, శాంతి కలుగునుగాక అని మీ శాంతిని అభిషేకించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ పరిశుద్ధ నామములో ఈ బిడ్డలకు ఈ రోజు వారి హృదయములో మనస్సులో ప్రభువా నిజమైన శాంతిని దిగి వచ్చునుగాక. నీ పరిశుద్ధ నామములో ఈ బిడ్డలు సమస్యల నుండి విడుదల పొందునుగాక. నీ నామములో అప్పుల సమస్యలు దూరమై పోవునుగాక. నీ నామములో చిక్కులు పడి ఉన్నవారు బయటికి వచ్చునుగాక. నీ నామములో చెడు అలవాటుల నుండి ఈ బిడ్డలు బయటికి వచ్చునుగాక. నీ నామములో ప్రభువా ఈ బిడ్డల కుటుంబంలో శాంతి సమాధానము దిగి వచ్చునుగాక. నీ నామములో ఈ బిడ్డల విశ్రాంతి పొందునుగాక. నీ నామములో నిజమైన సత్యమును ఈ బిడ్డ తెలుసుకుందునుగాక. నీ నామములో సత్యమైనటువంటి నీ మార్గములో ఈ బిడ్డల పయనింపవచ్చునుగాక. నీ నామములో ఈ బిడ్డ రక్షణ పొందునుగాక. ఈ బిడ్డల్ని సాక్షిగా ఇక్కడ నిలబెట్టి ప్రతి ఆదివారం వేల వేల మందిని, లక్షల లక్షల మందిని నీ వాక్యము ద్వారా నీ సన్నిధికి ఆకర్షించమని, రక్షించమని, సాక్షులుగా నిలబెట్టమని యేసు క్రీస్తు అధిఘనమైన పరిశుద్ధమైన నామములు నిత్యము అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. గట్టి చెప్పలు కొడదాం బిడ్డ దేవునికి, గట్టిగా చెప్పలు కొడదాం, గట్టిగా చెప్పలు కొడదాం. యేషయ్యా మీకు వందనము, స్తోత్రము, ఆరాధన. స్తోత్రం ప్రభువా, స్తోత్రమయ్యా. జీసస్ వి థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ యూ, వర్షిప్ అండ్ అడోర్ యువర్ మోస్ట్ హోలీ నేమ్. ఈ బిడ్డల్ని వారి కుటుంబ సభను ఆశీర్వదించమని మా నాలుగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఈ కానుకలను ఆశీర్వదించునగాక. ఆమేన్. హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు రాకేష్ అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా లైఫ్లో చాలా రిస్క్లు అయ్యాయి, కానీ ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉండే నేను. అంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ నేను ఫిట్స్తో బాగా సఫర్ అయ్యేటండి. అయితే మా ఇంటితో నేను కరీంనగర్లో ఉండేవాడిని, సో 10th కూడా అక్కడనే కంప్లీట్ అయిపోయింది. సో బతుకుతానో లేదో అన్న సిచ్యువేషన్లో మా అత్తయ్య కనీసం ఆమెకు పిల్లలేరు నేను పెంచుకుంటానంటే నన్ను మా డాడీ అలర్ట్ చేశాడు. సో ఈ చర్చ్ బిగినింగ్లో ఉన్నప్పుడు మా అత్తయ్య నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. సో తీసుకొచ్చి కొబ్బరి నూనె వాటర్లో కలిపి తాగించడం వల్ల నేను ఇప్పుడు ప్రజెంట్ మీ ముందున్నానని చెప్తున్నాను యాక్చువల్లీ. తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నేను 10th అయిపోయిన తర్వాత కర్తబద్దకు వచ్చేసాను. కొద్ది గొప్ప ఎడ్యుకేటెడ్గా జాబ్ చేస్తూ ఉండేవాడిని. సో అనుకోకుండా బాగా ఫీస్ల మీద ఫీస్లు, అంటే ఏదైతే కావాలనుకున్నానో అది మాత్రమే మిస్ అయిపోతున్నాను ఆ విధంగా బాగా ఉండేది. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాలేదు, సరైన జాబ్ దొరకట్లేదు. సో ఇంట్లో అక్క వాళ్ళు పెళ్ళైపోయింది, వాళ్ళు మా బావ ఇంకా సెటిల్ కాలేదు ఇంటెన్షను. సో మా చిన్న ఇంకా సెటిల్ కాలేదని ఇంటెన్షను.
సో ఒక విధంగా అట్లా జరుగుతున్న టైంలో మా ఫ్రెండ్ ఒకటి జూలియన్ ఉన్నాడు, ఆయన చెప్పాడు అన్నాడు యాక్చువల్లీ ఇట్లా ముత్తంగికి వెళ్ళి ఒకసారి బాగుంటుందని. సరే యాక్చువల్లీ సరే అని ఒకసారి నేను ముత్తంగికి వచ్చాను. అందరూ అంటుంటారు ముత్తంగికి వస్తే 5 టైమ్స్ వస్తాను, నేను మాత్రం ఎవ్రీ సండే రావాలని డిసైడ్ అయిపోయాను. సో తర్వాత నేను వచ్చిన తర్వాత ఇక్కడికి ఒకసారి ప్రే చేసుకున్నాను, ఏమని మా బావకి ఉద్యోగం వస్తే చూడాలని, నాకు మా చిన్నన్న జాబ్ చేస్తే చూడాలని. తర్వాత మా ఇప్పుడు ప్రజెంట్ మా బావ జాబ్ చేస్తున్నాడు, మా చిన్నన్న కూడా జాబ్ చేస్తున్నాడు. ఆ తర్వాత నేను వేసేయని అడిగాను, కానీ నాకు నాకంటూ ఓన్గా ఒక అసెట్ లేదు, ఒక ఆస్తి లేదు అని. నాకు తెలియకుండానే మా డాడీ నాకు జాబ్ బండిప్పించాడు. ఇది కూడా నేను పెట్టుకున్న రిక్వెస్ట్ యాక్చువల్లీ. మా బావకి జాబ్ రావాలనుకున్నా జాబ్ వచ్చింది, మా చిన్నన్నకు జాబ్ రావాలనుకున్నా ఆయన జాబ్ చేస్తున్నాడు, నేను బండి కొనుక్కోవాలనుకున్నా మా డాడీ త్రూవే కొనిచ్చాడు ఏసయ్య. సో నాకు ఇది చాలా హ్యాపీగా ఉంది, షేర్ చేసుకోవాలనుకున్నాను. నేను ఫస్ట్ ఈ స్టేజ్ మీద వచ్చి ఈ సాక్ష్యం చెప్తానని కూడా నేను కళ్ళలో చూశాను. సో ఎట్లయితే చూడడం జరిగిందో అట్లని కూడా జరిగింది. ఇది నేను తట్టుకోలేని ఆనందం. థ్యాంక్స్ ఫర్ వింటున్నందుకు. థ్యాంక్స్ ఎవరీవన్. ప్రైజ్ ది లార్డ్. ఆశపడ్డ ప్రాణమును కుదుట పరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ సహోదరుడు తన జీవితంలో ఎన్నో ఆశలతో గోల్స్తో ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రార్థన చేసిన ప్రతి ఒక్క దానికి సమాధానం పొందిన తను సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించుదామా. దేవునికి వందనాలండి. నా పేరు సాయిబాబా, నేను సదాశివపేట నుంచి వచ్చానండి. అయితే నేను చెప్పబోయే సాక్ష్యం మా చెల్లెలి గురించి. మా చెల్లెలికి పెళ్ళై 14 సంవత్సరాలు అయిందండి. ఆమెకి పిల్లలు లేరండి. ఆమె చాలా బాధపడుతుండేది. నేను ఎప్పుడు ముత్తంగి చర్చ్కే వస్తుంటాను. వచ్చినప్పుడల్లా నేను ఇక్కడ ప్రభువుకి ప్రార్థించుకున్నాను. మా చెల్లెలకి ఒక బిడ్డను ప్రసాదించు దేవా, నేను సన్నిధిలో నీకు సాక్ష్యం చెప్తానని చెప్పానండి. నా మనవి ఆలకించాడు దేవుడు. మొన్న జూన్ 4 నాడు మా చెల్లెలకి పాప పుట్టింది. ఈ అద్భుత కార్యం దేవుడు దీవించను గాక. ఇచ్చింది సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. 12 సంవత్సరాలుగా సంతానం లేకుండా బాధపడుతున్న సహోదరిని దేవుడు మంచి బిడ్డతో దీవించాడని ఆ సహోదరు సాక్ష్యం చెప్తున్నాను. కానీ గట్టిగా మరొకసారి చప్పట్లు కొడదామా. దేవునికి వందనాలండి. మా కోడలు వాళ్ళ బాబుతో కొట్లాట పెట్టుకొని 1 సంవత్సరం వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి మేము పోయి చాలా మేము బతిమలాడితే కూడా రాలేదు. మా బాబు కూడా వెళ్ళిండు. వెళ్ళిపోయి చెప్తే పిలిస్తే కూడా రాలేదు. రాకపోతే నేనేం చేశాను? సరైన 1 సంవత్సరం అయిపోయింది. నేను వచ్చి ఇక్కడ 9 వారాలు ఇక్కడికి వస్తానని నేను చెప్పానండి. 2 వారాలలో మళ్ళీ ఫోన్ చేసింది వాళ్ళ బాబుకు. చేసిన తర్వాత నేను అమ్మ వస్తా అంటుంది అంటే సరేనైనా నువ్వు వెళ్ళాంటే మళ్ళీ శనివారం శుక్రవారం మళ్ళీ చేయలేదండి ఫోను. అమ్మ ఫోన్ చేస్తలేదు అన్నాడు. అంటే నేను అన్న పర్వాలేదైనా నువ్వు ఆదివారం వాళ్ళ అన్నోళ్ళింటికి వెళ్ళు, నువ్వు వెళ్ళి అడుగు అని నేను చెప్పానండి. చెప్తే మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నానండి. నేను మళ్ళీ నేను వెళ్ళే వరకు మా కోడలు మా ఇంట్లో ఉండాలని అని చేసి వెళ్ళి సాయంత్రం 6 ఇక్కడ నుంచి వెళ్ళానండి. వెళ్ళే వరకు ఇంట్లోనే ఉందండి. దేవునికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.